హాయ్ అండి, నేను మీ మధులికని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు A1 యూట్యూబ్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మాత్రం టచ్ చేయడం అసలు మర్చిపోదు. డూ కామెంట్, షేర్ అండ్ డూ లైక్ ఇట్. అందరికీ తెలుసు, 1990 లో హిందీ పేపర్ లో యాడ్ వచ్చింది, పిల్లలు పెట్టి ఒక సీరియల్ చేస్తున్నాము, మార్క్ ట్వైన్ టామ్ సార్ నవల, దాన్ని కిట్టిగడగా తీస్తున్నామని కుట్టిపద్మిని గారు హిందీ పేపర్ లో యాడ్ ఇచ్చారు. సుహాసిని మండరత్నం గారు, డైరెక్టర్ వి చక్రవర్తి గారు, కుట్టిపద్మిని గారు, వీళ్ళు ముగ్గురు ప్యానల్ అన్నమాట. వాటి వాళ్ళు వాళ్ళే పిల్లల్ని సెలెక్ట్ చేశారు. అందులో అందరం ఫిల్టర్ అవ్వగా నేను సెలెక్ట్ అయ్యా కిట్టిగడ క్యారెక్టర్ కి. అలా కిట్టిగడగా ఫీల్డ్ లోకి వచ్చారు. ఆ తర్వాత అడపదడప కొన్ని సినిమాలు చేశాను, దాసనారాయణరావు గారితో, కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో బలేమయ్య, సారీ కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఏమో సంప్రదాయ నెంబర్ వన్ కృష్ణ గారితో, చిన్నప్పుడు కృష్ణ గారి కింద కాకుండా సుమన్ గారితో బలేమయ్య, అంటే అలా దాసనారాయణరావు గారితో సంసార మెకానిక్ పెళ్ళం సరిపోడు, చైల్డ్ ఆర్టిస్ట్ గా అంటే అటు ఇటు కానీ వయసు కరెక్ట్ గా అప్పుడు. సో ఆల్మోస్ట్ అప్పుడు ఏంటి, నాకు కరెక్ట్ గా 11-12 దాటుతున్నాయి. సో అప్పుడు ఎక్కువ చేయకుండా ఇవే చేసి మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యా ఫీల్డ్. డిగ్రీ అయిన తర్వాత చూడండి, చదువు మాత్రం వదలలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయినా కూడా ఈస్ వెరీ ఇంటెలిజెంట్ మరో, అంటే బాగా చదువుకున్నాడు. తను ఇప్పటి కూడా నాకు తెలిసినంత కూడా కొన్ని బుక్స్ కూడా చదువుతుంటాడు అప్పుడు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేది అందంగా అంతా చాలా మంది ఆర్టిస్ట్ అయిపోతాం కదా ఈజీ అనుకుంటారు, కానీ ఒక జ్ఞానం అంటే నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఈస్ వెరీ ఇంటెలిజెంట్ ఇన్ స్టడీస్ ఆల్సో, నాట్ ఓన్లీ ఇన్ యాక్టింగ్. సో సో యాక్చువల్గా చాలా మందికి అంటే ఎప్పుడు చెప్పలేదు, ఒక రెండు ఇంటర్వ్యూలో చెప్పుకుంటాను. ఒక సినిమా చేశాను అందం అని 2000 లో. ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు. మన ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ మల్లెమాల. సో అప్పుడు నన్ను హీరోగా పెట్టి సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కాపీ వచ్చింది సినిమా రిలీజ్ అవ్వాలి, బ్యాడ్ లక్. 2002 May 9 సంతోషం సినిమా రిలీజ్ అయింది బాబు, సంతోషం. అదే డేట్ రిలీజ్ అవ్వాలి. పక్క పక్క పోస్టర్లు, నాగార్జున గారి పోస్టర్ పక్క నా పోస్టర్, 2002 బడ్జెట్ బాగుంది, May 9 కరెక్ట్ గా రిలీజ్ అవ్వాలి. ఆగిపోయింది అసలు టోటల్ గా మన సెగ్మెంట్ గా ఇండస్ట్రీలో ఆగిపోయింది సినిమా హీరో కౌశిక్. అలా వేషాలు రాలేదు. ఈ గ్యాప్ లో ఏం చేశాను, 98 డిగ్రీ చదువుతుండగా బాబు గారి భాగవతంలో చిన్న క్యారెక్టర్ చేశారు. శ్రవణ్ కుమార్ గా చేశాను, అనూరుడుగా చేశాను. అంటే భాగవతం చాలా క్యారెక్టర్లు ఉంటాయి కదా, సో 3 గెటప్లు చేశాను. అది నా ఫస్ట్ ఈటీవీ ఎంట్రీ, 97 భాగవతంలో ఎంట్రీ. డిగ్రీ చేయడం చిన్న చిన్న క్యారెక్టర్. ఎప్పుడైతే సినిమా వచ్చిందో నా కాన్ఫిడెన్స్ ఏంటి, ఓ సినిమా వచ్చింది కదా మళ్ళీ సినిమాలు పడతాయి మనకి. అంటే ఒక సినిమా నన్ను పెట్టి ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి హీరోగా నన్ను పెట్టి చేశారు కదా, బ్యాడ్ లక్ సినిమా. చిన్న వాళ్ళకి ఏదో ఎంఎస్ రెడ్డి గారికి డిస్ట్రిబ్యూటర్ చిన్న క్లాష్ అయింది. దాంతో ఆ చిన్న క్లాష్ లో నా కెరీర్ ఒక యూటర్న్, ఒక 8 months ఖాళీ. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత ఇది లేదు కదా, అసలు మనకి ఎవరికి అంటే ఇంత ప్రమోషన్స్ లేవు. సో 6-7 months ఆగిపోయిన తర్వాత అందరూ ఏమంటారంటే, అట్రా కౌశిక్ ఆగిపోయిన సినిమా హీరో అలా వచ్చేసింది నాకు. అంటే నేను తేజ గారిని కలిసేవాడిని, అప్పుడు డైరెక్టర్లు అందరినీ కలిశాను వేషం కోసం. కానీ ప్రతి వాళ్ళు ఏమంటారు, బాగా చేస్తున్నాం మా చూద్దాం. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇద్దామనే ఉంటుంది, కాదు ఒక సెంటిమెంట్ సినిమా ఇండస్ట్రీలో మనకి అని పెట్టుకుంటే సినిమా ఆగిపోయింది, అది మళ్ళీ వాడికి ఎందుకు వేషం ఇవ్వాలి. అలా గ్యాప్ వచ్చింది బాబు. అప్పుడు మళ్ళీ ఫుల్ ఫెడ్జ్ గా 2001 ఇంకా టోటల్గా మళ్ళీ ఈటీవీలోకి ఎంటర్ అయ్యి, అది డబ్బింగ్ ఆర్టిస్ట్ గాయత్రి అక్క తీసుకెళ్ళి ఇప్పుడు పడుతున్నాను, తమ్ముడు పర్సన్ చేసింది. అలా ఆయన ద్వారా మళ్ళీ ప్రియాంక అంటే ఇంకా బ్యాక్ టు బ్యాక్. ఒక నాకు ఒక అచీవ్మెంట్ ఏంటంటే బాబు, 2001 నుంచి 2005 దాకా, 2004 దాకా ప్రిసైస్లీ, 2005 బిగినింగ్ దాకా 7, 7:30, 8, 8:30, 9 న్యూస్, 9:30, 10 ఐ వాస్ లీడింగ్ ఇట్. పద్మవ్యూహం, ప్రియాంక, పంజరం, అలౌకిక, అగ్నిగుండం, గృహ ప్రవేశ. అంటే నాకు తెలిసి ఇంకే ఆర్టిస్ట్ కి ఎంత అదృష్టం రాదు, అవకాశం రాదు. టైం ఇలా టెలికాస్ట్ అవడం అండ్ అన్నింటిలోకి ఒక ప్రియాంక పన్నెండులో లీడింగ్ ఇట్. ప్రియాంక నెగిటివ్ లీడ్, మిగతా నేను లీడ్. అంటే అది ఎలా చేశానంటే, అప్పుడు ఒక అంటే ప్రతి మనిషికి టైం వస్తుంది అంటాను బాబు, నా టైం వచ్చింది, టైం వచ్చి వెళ్ళిపోయాను. అంటే గోల్డెన్ పీరియడ్ నా కెరియర్ లో, అంటే రోజుకి 3 shifts, 4 shifts వేసేవాడిని. పేమెంట్ తక్కువ, 2 రూపాయలు ఎంత పేమెంట్ అయినా కూడా
అంతర్టైన్మెంట్ లో కూడా రోజు నాలుగు షిఫ్ట్లు పనిచేసి ఏంటి సినిమాలు ఒకప్పుడు చిరంజీవి గారు కృష్ణ గారు చేసినట్టు మార్నింగ్ 7 to 10 ఒక చోట 10 to 1 ఒక చోట 2 to 6 6 to 10 అలా చేశాను ఒక 2-3 ఏళ్ళు అని అంటే పీక్స్ అన్నమాట కెరీర్ లో అదే అంటే ఇండస్ట్రీ టెలివిజన్ ఉన్న బ్యాడ్ ఏంటంటే సినిమాలో ఒక్క సినిమా హిట్ అయితే 10 సినిమాలు వస్తాయి టీవీలో ఎన్ని సీరియల్స్ చేసినా ఎంత చేసినా కూడా మరుసటి సంవత్సరం మరుసటి నెల మనకు వర్క్ ఉంటుందో ఉండదో అన్న భయం ఉంటుంది ఇది మన కౌశిక్ అంటే తన నిజం చెప్తున్నాడు వాస్తవం నిజం చెప్తాడు మనం మన జీవితాలు న్యూస్ పేపర్ ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ రేపు పొద్దున మళ్ళీ అది పక్కన పెట్టేస్తారు కాగితం అది మన లైఫ్ లో అలాగే ఉంటాయి సో అలా అలా స్టార్ట్ అయ్యి ఇంకా అలా చేసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ నా కెరీర్ లో మంచి బ్రేక్ ఇట్ తర్వాత దేవత చెప్పాలంటే ఎంత అద్భుతంగా అందరం కలిసిపోయాం అంటే అందరం సిస్టర్స్ క్యారెక్టర్స్ కానీ నిజంగా రియల్ లైఫ్ పద్మ సోనాన్ గారు శివనారాయణ గారు అందరం కలిసి ఒక ఫ్యామిలీ నిజంగా ఫ్యామిలీగా ఉండేవాళ్ళం రోజు అందరం ఇంత తల ఇంత డబ్బులు వేసుకొని వంట చేసుకొని మనం మేము వంట చేయించేవాళ్ళం అందరూ తినేవాళ్ళం అట్లా సరదాగా ఒక పిక్నిక్ అంటే వర్క్ తో పాటు అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేసాం అలా 6 ఇయర్స్ చేశాను నిజంగా దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ లో కూడా ద బెస్ట్ సీరియల్ అంటే నేను చాలా కిట్టిగా మంచి పేరు వచ్చింది ఈటీవీ సీరియల్స్ మంచి పేరు వచ్చింది సీరియల్ కూడా మంచి పేరు వచ్చాయి కాకపోతే నేను ఒక లెవెల్ లో పెట్టింది దేవత అంటే కౌశిక్ అంటే ఇలా కూడా చేయగలరా ఇప్పటికి 35 సీరియల్స్ చేశాను 35 సీరియల్ అవుతుంది సీతలకు నాగభైరవి30 సీరియల్స్ ఇప్పటిదాకా కెరీర్ లో 3 విలన్ గా చేశాను 8 కేరెక్టర్ ఆర్టిస్ట్ సో 18, 3, 21, 29 కదా మిగతా బ్యాలెన్స్ ఆరు గెస్ట్ రోల్స్ సో మొత్తం 35 సీరియల్స్ కెరీర్ లో నా ప్రొఫైల్ 35 సీరియల్స్ అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ 18 హీరో ఇప్పుడు నాగబైరవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎంతో సీరియల్ అవార్డ్స్ వచ్చాయి బాబా రెండు సార్లు నంది వచ్చింది ఒకసారి కిట్టిగాడికి వచ్చింది 1990 లో ఫస్ట్ సీరియల్ కిట్టిగాడు 2015 బెస్ట్ యాక్టర్ నేను రవికిరణ్ గారు ఇద్దరం షేర్ చేసుకున్నాం వాడికేమో వాడికో సీరియల్ వచ్చింది ఇద్దరికి బెస్ట్ యాక్టర్ అచ్యుత్ అవార్డు షేర్ చేశారు 2015 గవర్నమెంట్ నాకేమో అభిషేకం అమ్మ నా కోడలు ఇంకెవ్వలేదు లోపడ్డ అన్నారు మళ్ళీ ఏదో కరోనా వచ్చింది మనకి కాకపోతే అంటే గొప్ప అంటే నాకు లైఫ్ లో ఐరన్ ఏంటంటే అభిషేకంలో 65 ఏళ్ల క్యారెక్టర్ అది టెలికాస్ట్ అవుతుంది ఫాదర్ క్యారెక్టర్ రఘు 7 డేస్ గా ప్రభాకర్ ది అమ్మ నా కోడల సీరియల్ లో 28 ఏళ్ల క్యారెక్టర్ చేస్తున్నాను సైమల్టేనియస్ టెలికాస్ట్ ఇది మధ్యాహ్నం 2 కి సాయంత్రం 6 ఇంటికి చాలా అరుదుగా వస్తాయి ఇలాంటి అంటే ఒక ఆర్టిస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అందులో మంచి పేరు అభిషేకంలో తను అసలు ఎందుకు ఇంత రిస్క్ నేనే ఒకసారి చూసినప్పుడు కొత్తలో అడిగాను పెడతారు ఎందుకు ఏంటి అంత అంత క్యారెక్టర్ చేయాల్సిన అవసరం ఏంటంటే లేదు ఒక ఆర్టిస్ట్ గా మనకు అదొక అంటే చాలా మందికి రాదు నాకు అవకాశం వచ్చింది సో పారలల్ గా కూడా నేను ఏం క్యారెక్టర్ చేస్తున్నా కాబట్టి కంపారిజన్ ఒక ఆర్టిస్ట్ గుర్తింపు జనానికి చిన్న కాంట్రాస్ట్ ఇక్కడ 60 ఏళ్ళు చూసి మళ్ళీ పాతకాలు 20 ఏళ్ళు చూసాడు ఇక్కడ ఎంఎస్ ఫినిష్ అని కుర్రాడు ఇక్కడేమో 60 ఏళ్ళు కథ మనిషి కథ వేసుకుని దీంట్లో ఏమో టీషర్ట్ జీన్స్ ఎలా మెయింటైన్ చేసాడు బాబు నాకు టైం లో కలిసి వచ్చింది దీనికి ఏమో ఒక 10 డేస్ గ్యాప్ ఉండేది సో అభిషేకానికి గడ ఉంది చూడండి 10 రోజులు దీనికి క్లీన్ షో వచ్చేవాడి దేశంతో సో ఆ సపరేషన్ మెయింటైన్ చేసుకుంటే ఒక 3.5 ఇయర్స్ వెళ్ళింది ఇంకొక విషయం ప్రభాకర్ అనుకుంది అనురాధ మేడం అనుకుంది అంటే ఒక ఎపిసోడ్ లో అమ్మాయి గెటప్ చేద్దాం అనుకున్నారు ఒకే ఒక ఎపిసోడ్ అది 70 ఎపిసోడ్ చేసాము అమ్మాయి గెటప్ అసలు అమ్మ నా కోడలో అమ్మాయి గెటప్ చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ చెప్తారు నాకు అయింది ఫస్ట్ మామూలుగా అనురాధ మేడం ప్రభాకర్ వాళ్ళు ప్రభా ఏమన్నారంటే ఒక ఎపిసోడ్ ట్రై చేద్దాం కౌశిక్ ఎలా ఉంటుందో
అంటే ఆడియన్స్ కి మరి ఎక్కాలి కదా, అంటే మరి అది ఎబ్బెట్టం ఉండకూడదు, మరి అది వేరేగా అయిపోకూడదు. హీరో క్యారెక్టర్ అమ్మాయి గట్ట పేస్తుంది, అమ్మ కోసం అమ్మాయి గట్ట మెలడీ అమ్మ కోసం, అది ఎలా ఉంటుంది ఒక ఎఫర్ట్ చేస్తా ఉన్నారు. ఒక ఎఫర్ట్ అయిపోయిన రేటింగ్ బాగా మంచి పేరు వచ్చింది, అప్పుడు నాకు వచ్చింది పెద్ద వాళ్ళకి నెంబర్స్ పెరిగాయి ఆ వారం, ఆ రెండు ఎపిసోడ్ రికార్డ్ అది ఇంకా పెరిగింది కదా ఇంకా మేడం కంటిన్యూ చేయకున్నారు. అంటే రెండు ఒక ఎపిసోడ్ అవుతుంది కదా 70 ఎపిసోడ్ 75 ఎపిసోడ్ చేశారు. అబ్బో అసలు మామూలు కష్టం కదా నిజంగా ఆడాళ్ళు మీకు జోహార్లు మేకప్ అసలు అంటే ఎలా అంటే అది ఎక్కడ ఎబ్బెట్టుగా ఉండకూడదు, అలాంటి మళ్ళీ ఆ గేమ్ దాటకూడదు. అంటే అమ్మ కోసం వీడి ఇంటికి వచ్చి అబ్బాయి అమ్మాయి గడప చేసుకొచ్చి తల్లి కోసం చేశారు ట్రావెల్ ఎమోషన్ కాకుండా మంచి రేటు మన సిగరెట్ తాగడం కోసం గడపలో బయటకు వచ్చి దమ్ము పెడుతుంది ఇంట్లో పొరడు చూసి మన దమ్మేస్తున్నావు నాకు అలవాటు అండి. అసలు భలే ఉంటారు క్యారెక్టర్ వేసిన అవుట్ రౌండ్ కామెడీ పోవాలి. అంటే తల్లి కోసం తపన, మా అమ్మ మా అమ్మకి ఎలాగైనా ఆస్తి రావాలి, నా పెళ్ళం నిత్య తన ఆస్తి రాయం చేసుకుంటుంది, మా అమ్మ అలాగే మా అమ్మకి మళ్ళీ ఆస్తికి ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి చాలా అంటే అది చాలా కష్టపడి చేసిన క్యారెక్టర్. మార్నింగ్ బా మనకి మామూలుగా అబ్బాయిలకి ఏంటంటే ముఖ్యంగా నాకు కొంత ఫాస్ట్ గ్రోత్ అనమాట, సాయంత్రం 6:30 వచ్చేసింది గ్రీన్ వచ్చేసింది మా ఫేర్ స్కిన్ కదా, మార్నింగ్ 5:30 కూర్చోండి బా హ్యాట్స్ ఆఫ్ టు మేకప్ మ్యాన్ పవన్ చాలా బాగా మేకప్ చేసేవాడు. 5:30 కూర్చుంటే 7:40 అయ్యేది మేకప్, 2 hours 10 minutes పట్టేది. అంతా ఫస్ట్ మొత్తం అంతా ప్యాన్ కేక్ వేసి మొత్తం అంతా అంతా ఈవెన్ చేసి ఫేస్ ని అప్పుడు ఐ ల్యాష్ పెట్టుకుని విగ్ పెట్టుకుని లోపల జాకెట్ మొత్తం అంటే ఇదంతా ఇదంతా మొత్తం నేను షేవ్ చేసుకుని కాళ్ళు చేతులు అన్ని అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో. వాళ్ళు సినిమా కంటే చేస్తారు కానీ సీరియల్ కింద చేయడం కష్టం కదా. అది 70 ఎపిసోడ్లు అంటే ఆల్మోస్ట్ ఒక 2.5-3.5-4 months బాబు డైలీ పొద్దునే థ్రెడింగ్ చేయించుకుని ఐబ్రోస్ మార్చుకుంటారు ఐ ల్యాష్ మళ్ళీ ఇది మార్చుకుంటారు ఇక్కడ ఐ షాడో మార్చుతారు. దేవత అంటే మనం ఎంత హ్యాపీగా పద్దు ఇంట్లో ఉండేవాళ్ళం అందరం, షూటింగ్ షెడ్యూల్ అయిపోతే బ్యాంగ్లూర్ పద్దు ఇంట్లో అందరం పద్దు ఇంట్లో ఉండేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, అక్కడే ఓవర్ నైట్ స్లీప్ ఓవర్ చేసేవాళ్ళం, ఇవన్నీ లైఫ్ మెమరీస్. ఇప్పుడంతా మెకానిక్ అయిపోయింది బావా, అంటే మన క్రీమ్ లో ఉన్నాం, నువ్వు కానీ నేను కానీ టెలివిజన్ క్రీమ్ లో పనిచేసాం, క్రీమ్ ఒక టెలివిజన్. ఇప్పుడు ఏమైపోయింది అంటే అంటే ఆనెస్ట్ గా వేరేగా కాదు కానీ రోజుగా ఆర్టిస్ట్ వస్తున్నాడు అంటే మనకేమైపోయిందంటే డెడికేషన్ లేదు బావా, నేను అబ్జర్వ్ చేసింది ఆ ప్యాషన్ లేదు ఆ డెడికేషన్ లేదు. అండ్ ఈ మధ్య నాకు ఆశ్చర్యకరమైన విషయం అంటే మన అసెస్ లో కూడా చూస్తున్నాం గొడవలు అయిపోతున్నాయి, అంటే ఆర్టిస్టులు మాట్లాడుకోరట, హీరో హీరోయిన్స్ మాట్లాడకుండా కలిసి పనిచేస్తారట. ఇప్పుడు ఈ పరభాష ఆర్టిస్ట్ అంటావు ఎలా ఎలా ఫీల్ అవుతుంది, వాట్ ఇస్ ది సిచువేషన్? నేను బా ఒకటే బా నేనేం ఫీల్ అవుతాను అంటేసి ఈ ఎగ్జాంపుల్ కమలాసన్ గారు మన తెలుగులో ఆపలం, ఇప్పుడు అంత మహాన్ కూడా ఆయన టెంప్లియన్ పై భర్త ఆయన, ఆయన తెలుగు సినిమా చేస్తున్నాడు ఆపగలం ఆపలేదు ఎందుకంటే ఆయన ఆర్టిస్ట్ యూనివర్స్ అంటే మనం నటులం కానీ నేనేంటంటే వెయిటేజ్ ఇవ్వమంటాను బాబు. ఇప్పుడు మన దౌర్భాగ్యం అంటే నిజంగా మన దౌర్భాగ్యం ఎందుకంటే దౌర్భాగ్యం ఎందుకంటానంటే నేను ఈ వెయిటేజ్ మనకు బయట చోట దొరకదు దొరకదు. ఇప్పుడు నేను మెడ్రాస్ లో చేశాను ఒక సీరియల్ చేశాను, మెడ్రాస్ లో రంగం ఒక సన్ టీవీకి ఒక సీరియల్ పనిచేశాను మన వికటన వాళ్ళది, అది చేసాను అక్కడ ఏంటి బాబు వాళ్ళు చాలా క్లియర్ వాళ్ళకి ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అయితే 10 మంది ఉంటే ఇద్దరికే బయట అవకాశం ఇస్తారు, అది అది నేను ఇంప్లిమెంట్ చేయమంటాను. ఇక్కడ 10 మంది ఉంటే ఆడి ఇద్దరికి ఇస్తారు, ఇష్టం పెట్టుకో హీరో పెట్టుకో ఇష్టం ఎవరు తెచ్చుకో కానీ ఇద్దరు మాక్సిమం ముగ్గురు, అంటే 10 మంది ఉంటే 30% అంటే ముగ్గురే. అంటే ఇప్పుడు అదే అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళు ఏమంటున్నారు ఒక హీరో హీరోయిన్ ఒక మ్యామ్ క్యారెక్టర్ గా తెచ్చింది మేము అంతకన్నా ఎక్కడ వేసి చూడండి బాబా. నేను అంటే ఆనెస్ట్ గా వేరే నో అఫెన్స్ ఇక్కడ కదా, నేను తమ్ముడు క్యారెక్టర్ అక్కడి నుంచి వస్తున్నాడు చెల్లి అక్కడి నుంచి వస్తుంది ఒక సీరియల్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు అదే అంటున్నారు ఒక సీరియల్ లో ముగ్గురు కనుక చూపించిందని వాళ్ళు కొంతమంది ప్రొడ్యూసర్స్ నాతో అడిగారు. ఉన్నారు నేను చూపించగలను ఒక సీరియల్ మోర్ దెన్ 3 మెంబర్స్ ఉన్నారు ఉన్నారు ఎందుకు అంటే అన్ని సీరియల్స్ ముగ్గురు ఒక సీరియల్ ముగ్గురు ఉన్నారు బయట చూడండి దాదాపు ఎంతమంది చేస్తున్నట్టు అన్ని సీరియల్స్ అయితే 40-50 మంది పైన ఉన్నారు ఒప్పుకుంటారు. మనకి ఇద్దరితో ఏదో రాదు
ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసుకుంటూ ప్యాక్ చేసుకుంటూ అంతే. నువ్వునే జాబ్ చేయలేము ఏంటి ఉద్యోగం రాదు ఫస్ట్ ముప్పై సంవత్సరాలు అయితే నేను 37 సంవత్సరాలు ఇంత జరుగుతుంది కదా. అంటే దీనికి ఏమన్నా వెరుగుడు ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ ఏదో అన్నారు ఒక సీరియల్ లో ఒక ఆర్టిస్ట్ చేస్తే సారీ ఒక ఛానల్ లో ఒక సీరియల్ వచ్చేస్తే రెండు సీరియల్ చేయడానికి వీలు లేదు. ఈ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ చేస్తే ఈ ఛానల్ లో మెయిన్ క్యారెక్టర్ చేస్తే ఇంకో ఛానల్ చేయడానికి వీలు లేదు. అట్లా ఏదో కాంపిటీషన్స్ వస్తున్నాయి నేను వింటున్నా బాబా. పరిస్థితులు ఆర్టిస్ట్లకు కూడా అగ్రిమెంట్లు వేస్తున్నారు కొత్త వాళ్ళకి. అది మీ ఇష్టం ఒక అగ్రిమెంట్లు వేసుకోండి కాదు. అట్లా ఎంత బైండ్ చేస్తాం వాళ్ళని ఒక సంవత్సరం కన్నా ప్రాబ్లం చెప్పను బాబు నీకు. ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాయి పేరు చెప్పడం ఇష్టం పెద్ద పెద్ద హిట్ సీరియల్ ఆవిడ వచ్చింది బయట నుంచి వచ్చింది బాబా ఇక్కడ ఒక సీరియల్ చేస్తుంది ఆవిడ బాగుంది హిట్ అయింది సూపర్ ఒక సీరియల్ చేస్తుంది ఆవిడ మన మన తెలుగులో ఇంకో ఛానల్ వాళ్ళు పిలిచారు వాడు పిలిచారు నా ఛానల్ వాళ్ళు ఇంకోటి ఇచ్చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటున్నాను ఎందుకు అబ్బా వదిలేయండి ఇప్పుడు పట్టుకోలేం కదా. చాలా మందికి అర్థం కాని లాజిక్ కొట్టేవాడిని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు ఒకటి వల్ల బొంగేన సీన్లు ఆడతావా దేవత నువ్వు నేను గాయత్రి పద్దు అందరం దానికి సెట్ అవ్వాలి. క్యారెక్టర్కి సెట్ అయ్యను ఆ క్యారెక్టర్కి సెట్ అయ్యి గాయత్రి క్యారెక్టర్కి సెట్ అయింది కాబట్టి దేవత ఎక్కింది సెట్ అవ్వదు ఎక్కడ దేవత ఎక్కదు. చాలా నేలలో చాలా రాంగ్ నోషన్ బావా. చాలా మంది ఆర్టిస్ట్ కూడా చూసారు అది దయచేసి ఆ ప్లీజ్ అపోహ తీసేయండి. నీ వల్ల బొంగు కూడా ఆడదు ఎవడ వల్ల కూడా ఒకటి వల్ల మాత్రం ఏ సీరియల్ గానీ సినిమా గానీ ఆడదు బావా. నీకు యాడ్ అవుతుంది ఒప్పుకుంటే యాడ్ అవ్వచ్చు బట్ ఒకటి వల్ల ఆడదు. ఇప్పుడు నీకు టీఆర్పి 18 వస్తుందంటే ఒకటి వల్ల రాదు. దానికి డైరెక్టర్ ఫ్యాక్టర్ కెమెరామెన్ మ్యూజిక్ అన్నట్టు గా డైలాగ్స్ అన్ని అన్ని కలిస్తేనే ఒక టీమ్ వర్క్ దాని వల్లే ఒక మనకి అవుట్పుట్ బాగుంది. ఛానల్స్ కట్ట కదా వాడు పెట్టేస్తే రేటింగ్ వస్తుంది వీడు పెడితే ఎందుకు వస్తుంది రేటింగ్ రాదు. ఆ క్యారెక్టర్ నప్పితే రేటింగ్ వస్తుంది. నేను అదే అన్నా అంటే కొత్తదనం చూస్తే ఒకవేళ అదే జరుగుతుంటే ఎంటనామారు గారు 400 సినిమాలు చెప్పేవారు సినిమాలు కృష్ణగా చేయకపోయారు 300 అంటే అనేది 800 సినిమాలు చేయకపోరు. కైగల సత్యన 1000 సినిమాలు చేశారు సినిమాలు చేసిన వాళ్ళు కొత్త దనం కొత్త సార్ చూడట్లేదు సార్ అంటే తప్పని చూస్తారు వేరియేషన్ క్యారెక్టర్ చూపించాలి వేరియేషన్ ఉండాలి. ఇప్పుడు మనం మన దగ్గర దరిద్రం ఏంటంటే బాబు ఒక 1000 సినిమా వస్తే 10000 సినిమాలు వస్తాయి ఒక ఫ్యాంటసీ సినిమా వస్తే 10 ఫ్యాంటసీ సినిమాలు ఎందుకన్నాను బ్రేక్ ది అవుట్ ఆఫ్ ద బాక్స్ కావాలి ఎందుకు ఆలోచించరు అనకూడదు. నువ్వు ఏ ఛానల్ పెట్టు ఒకటే ఎందుకు వెళ్తారన్న అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎందుకు ఆలోచించరు హిందీ ఎందుకు చేస్తున్నారు మిగతా తమిళ్లో చేస్తాం ఎందుకు చేయలేకపోతాం బాబు. ఇప్పుడు తమిళ్లో అదే ఆర్టిస్ట్ మూడు రెండు మూడు సీరియల్ కనిపిస్తారు రెండు మూడులో వేరియేషన్ ఉంటుంది మరి మనం ఎందుకు చూపించలేకపోతాం అని అదే జరుగుతుంది ప్రాబ్లం. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎలా పట్టుకోవాలి ఇప్పుడు ఏమైందంటే ఇంకోటి అసలు ఇది కాకుండా కూడా నాకు ఈ మధ్య నాకు ఒక 10 మంది వరకు ఆర్టిస్ట్ ఉన్నారు అంటే నేను సెక్రటరీ కాబట్టి సార్ ఏం సార్ మాకు బ్లాక్ వీక్స్ బ్లాక్ చేస్తున్నారు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ అంటారు ఒక సీజన్ సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ అంటారు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ అంటే ఈ ఫస్ట్ వీక్ లో 2 రోజులు థర్డ్ వీక్ లో 2 రోజులు వస్తుంది మిగతా రోజు ఖాళీగా ఉంటుంది. హీరో హీరోయిన్ తప్ప నువ్వు చెప్పిన ఐడియా బాగుంది బాబు. హీరో హీరోయిన్ తప్ప ఇంకెవ్వరు బ్లాక్ చేయకూడదు ఎందుకంటే హీరో హీరోయిన్ కాబట్టి 20 చోడికి వాళ్ళు 10 రోజులు వాడు ఉంటారు. సో వాళ్ళు బ్లాక్ చేసుకోవాలి మన క్యారెక్టర్స్ గా మనం బ్లాక్ బ్లాక్ చేసుకోవాలంటున్నాను. ఇప్పుడు నా ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ బ్లాక్ చేసుకోవాలి 2 రోజులు ఇస్తాం మిగతా రోజులు ఏం చేయలేదు. అదే జరుగుతుంది ఇప్పుడు పాపం మాకు అసలు 4 రోజుల కన్నా 5 రోజుల కన్నా వర్క్ ఎక్కువ రావట్లేదు అసలు మేమంటే ఫుల్ బిజీ అంటున్నారు. ఆ 4 రోజులు చేసిందే నెలంతా వస్తుంది మాది చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు ఇబ్బందులు అంటే మనం మాట్లాడతాం చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు కోవిడ్ కోవిడ్ వచ్చిన తర్వాత నాకు తెలుసు నేను ఎంత ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నీకు మనకి ఇప్పుడు బయట తెలియదు మా అందరికి చెప్పుకోం కదా గబ్సిటీ ఇచ్చుకో వెళ్ళి ఎంత కష్టపడ్డావు అంతగా మనం కష్టపడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు అందరు గొప్ప డబ్బున కాదు ఇండస్ట్రీలో ఒకళ్ళు 1% 2% ఉంటారు మిగతా అందరూ మనం పెద్దనాలు స్ట్రగుల్ అయ్యే వాళ్ళమే పెద్దనాలు ఈఎంఐ కట్టుకోవాలి పెద్దనాలు పిల్లడు పెద్ద పిల్లడి స్కూల్ ఫీజు ఉంటుంది కాలేజ్ ఫీజు వెళ్ళకపోయినా వెళ్ళినా ఆన్లైన్ లో ఫీజు కట్టాలి పిల్లడికి పిల్లలకి. అదే చెప్తున్నానండి మా ఆర్టిస్ట్ కష్టాలు చాలా మందికి తెలియదు పైకి మాత్రం మేము చాలా ఉందాగా ఉంటాం కానీ ప్రతి నెల మాకు ఈ నెల ఎన్ని రోజులు వర్క్ చేసుకుంటున్నాము అన్న బాధతో చాలా మంది ఆర్టిస్టులు ఈ రోజులు ఉన్నారు. అరే ఈ నెల వారం రోజులు వచ్చింది ఈ రోజు ఎన్ని రోజులు ఈ నెల ఎన్ని రోజులు పనిచేస్తున్నాం అంటే రెంట్ ఎలా మా ఫీజు ఎలా మా భోజన ఖర్చు
ఎలాంటి బయట చెప్పుకోలేం మాకు మేము డిస్కస్ చేసుకుంటాం తప్ప మాకు ఎలాంటి కూడా మాకు ఎలాంటి హెల్ప్ ఫ్రమ్ గవర్నమెంట్ కానీ అదర్ ఆర్గనైజేషన్స్ కానీ మాకు ఏం లేదు. ఆర్టిస్ట్ మాకు మేము సంపాదించుకోలేదు. అయితే మాకు ఇది ఒక ప్యాషన్, ఇది ఒక పిచ్చి. ఈ ప్యాషన్తో ఎంత కష్టమైనా ఇక్కడ ఉంటాం, ఇక్కడే పనిచేస్తాం, ఇక్కడే చేస్తాం అన్నంత ఒక సంకల్పంతోనే మేము ఇండస్ట్రీకి వచ్చాం. అలా మేము చాలామంది వేల మంది ఆర్టిస్ట్ ఈ పరిశ్రమని నమ్ముకొని ఉన్నాం. అంటే ఈ కష్టాలు చాలా మందికి తెలియదు. ఇప్పుడు హై క్లాస్ ఓకే బాబా, హై క్లాస్ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, కింద దిగు మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది లేదు, మిడిల్ క్లాస్ కే ఒక్కంత. మనం బయట పడలేము, మనం మహాటంగా బయట పడిపోయి ఫాసిల్ వాచ్ పెట్టుకున్నాను, దీని వెనక చాలా కష్టం ఉంటుంది. 20,000 వాచ్ పెట్టుకుని మెయింటైన్ చేయాలంటే లేకపోతే నేను డేకట్లేదు. ఇప్పుడు నేను ఫాసిల్ వాచ్ పెట్టుకోకుండా ఒక సడన్ కార్ మెయింటైన్ చేయకపోతే కౌశిక్ గడరా అంటున్నాను. అంటే ఏంటి దీని అమ్మ కౌశిక్ అంటే ఇక్కడ అంటే నేను పెట్టిన వాచ్ వాల్యూ ఉంది, నేను వేసుకున్న చొక్కా వాల్యూ ఉంది, తిరిగి కాడుతుంది, కౌశిక్ వాల్యూ లేదు, ప్రపంచంలో ఉంది, మనం ఎప్పటికీ బ్లేమ్ చేయలేము. బట్ నేనేది ఏంటంటే ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు మనం ఇప్పుడు చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కరోనా క్రైసిస్ చారిటీ పెట్టి చాలా మంది వర్కర్స్ కి అందరికి టెక్నీషియన్స్ హెల్ప్ చేస్తున్నారు బాబా. అలా బాబా చాలా హ్యాపీ, నిజంగా ఐ అప్రిషియేట్, చాలా గొప్ప విషయం అది. అంటే ఒక పెద్ద ఆయన ముందుకు వచ్చి అందరం కలిసి అనేది గొప్ప విషయం. కానీ అలా మన ఎక్కడ ఉందంటది ఇప్పుడు ఆ టెక్నీషియన్స్ లబ్ధి పొందుతున్నారు బాబా. వాళ్ళందరూ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, లైట్ ఆఫీసర్లు కానీ, ప్రొడక్షన్ వాళ్ళు కానీ, కాస్ట్యూమర్లు కానీ, కుర్రాళ్ళు కానీ, డైలీ వేజ్ వర్కర్స్ అందరూ లబ్ధి పొందుతున్నారు. మన పరిస్థితి ఎక్కడ, మన ఓట్ ఎక్కడ? అదే అంటే ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాలైనా ఇంత ఉన్నా కూడా ఆర్టిస్ట్ కూడా ఈ రోజు కూడా మేమన్నీ లెక్కలేసుకుంటున్నాం. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత మేము అంటే ఎంత కష్టపడుతున్నాం. ఒక ఆర్టిస్ట్ షూటింగ్కి వెళ్ళాలంటే మేము 7:30-8 మార్నింగ్ మేము లొకేషన్ ఉండాలి. ఇవాళ లొకేషన్ ఎక్కడి నుంచి చూసినా కూడా ఒక 1 hour జర్నీ ఫర్ ఆర్టిస్ట్ గో టు లొకేషన్. అతని ఇంటి నుంచి లొకేషన్కి వెళ్ళాలంటే ఇవాళ మినిమం 45 minutes టు 1 hour. మార్నింగ్ అతను 5 o'clock లేచి తను ఎక్సర్సైజ్ చేసుకొని తను మార్నింగ్ 7 o'clock 6:30-7 o'clock రెడీ ఇంట్లోంచి బయలుదేరితే కానీ అతను లొకేషన్కి 8 o'clock రీచ్ అవుతాడు. మేకప్ అవి బ్రేక్ఫాస్ట్ చేసి 9 o'clock షూటింగ్ స్టార్ట్ చేస్తే రాత్రి 9 o'clock షూటింగ్ జరుగుతుంది. 9 o'clock ప్యాకప్ అయితే బై ది టైమ్ ఈ రీచ్ ద హోమ్ 10:30 అవుతుంది. 10:30 రీచ్ అయ్యి తను ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ డే కోసం అన్ని సర్దుకొని పడుకున్నప్పుడు 12 అవుతుందండి. దిస్ ఇస్ ద అంటే ఇది ఇంత కష్టపడతాం. ఆల్మోస్ట్ 16 to 18 hours పర్ డే ఒక ఆర్టిస్ట్ కష్టపడతాం. ఈ కష్టం వెనక జనాలు చూడరు. మేము కనిపించే సీరియల్లో, మేము కనిపించే వేషం వెనకాల చూస్తే కానీ వీడి వెనకాల వీళ్ళ వెనకాల లేకపోతే ఈ లేడీ ఆర్టిస్ట్ కానీ జెంట్స్ ఆర్టిస్ట్ కానీ వీళ్ళు మేల్ ఆర్టిస్ట్ కానీ ఇంత కష్టం వీడి వెనకాల మాత్రం చాలా ఎవరు గ్రహిస్తారు. ఎవరంటే ఆర్టిస్ట్ హ్యాపీ అబ్బా వస్తారు, రోజు అంతా పని చేస్తారు, ఇంత డబ్బులు తీసుకెళ్ళిపోరు. కానీ వీళ్ళ వెనకాల వాళ్ళ మొహం మచ్చి ఉండాలి. పేరెంట్స్ వద్దంటారు, మా మిస్సెస్ వద్దంటే పని చేయండి, డబ్బుల కోసం చేస్తాము, రిస్క్ ఇంట్లో కొడుకున్నాడు, 12 బాబు ఉన్నాడు, ఎన్నో ఖాళీగా ఉన్నాం ఇంట్లో, మా చించి ఖాళీగా ఉన్నాం మనం. ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 9 నెలలు అయిపోయాయి. ఇంకా ఖాళీగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు, ఖాళీగా చేయాలంటే ఇంకొకటి పెట్టేసుకుంటాడు, నేను కాదు ఇంకోటి వస్తాడు గ్యారంటీగా ఆ వ్యాక్సిన్. ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటారు, భయపడతాం, బయటికి రావాలి కదా, మనం కూడా సంపాదించాలి, నడవాలి, ఇంటి రావాలంటే కష్టం బాబా. ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎవరు తెలుస్తాయి, ఎవరు నాన్నో అనుకో, మీరేం తోపా అంటే అఫ్కోర్స్ నా దృష్టిలో ప్రపంచంలో అందరికన్నా మన భారతదేశం తోపు అంటే ఆర్మీ జవానే, ఆయనే తోపు, అంతగా తోపు లేడు, ఒప్పుకుంటా. కానీ ఇక్కడ మనం కూడా ఎంటర్టైనర్స్, ఎంటర్టైన్ పీపుల్. మనం ఆ ఇంట్లో కూర్చుని ఆ పంచె కట్టుకుని మందు వేస్తూ పాప్కార్న్ తింటూ చికెన్ నవ్వులుకుంటూ మనం చూస్తారు. అంతే అఫ్కోర్స్ మనం ఫ్రీగా చేయటం, డబ్బులు తీసుకుంటాం, మనం పని చేస్తాం, ఎవరి కోసం చేస్తాం, పబ్లిక్ కోసం, ఎంటర్టైన్ ఇద్దాం. మనం ఎక్కువ ఇమోషనల్ అవ్వకూడదు. మనకు నవ్వుతూ ఉండాలి, ఎవడు కొట్టినా మన బూతులు తిట్టినా అనాలి, కష్టపడి మనం చేస్తున్నాం కదా. అంటే నాకు ఒకటే అర్థం కదా బావా, ఇదే ఆడియన్స్ మనం ఎందుకు చోకనా ఇండస్ట్రీ గురించి మాట్లాడతాను, టీవీ అని కాదు సినిమా, ఒక ఇండస్ట్రీ అంటే మనం అంటే అది సరే ఒక చిన్న చూపు అంటే ఆడిగేంట్రా ఆడ కౌశిక్గాడ్రా దాని వెనకాల చాలా ఉంటుంది కష్టం. అదే చెప్పారు, అందుకే చెప్పగా మార్నింగ్ 8 o'clock లేస్తే 8 o'clock అంటే మనం అంటే మనల్ని చూస్తారు, మనం అంటే ఈ మధ్య బావా ఒక షూటింగ్ కి ఒక ఏరియాలో లొకేషన్ షూటింగ్ కి ఇవ్వాలి, షూటింగ్ పెడితే పోలీసు పర్మిషన్ తీసుకున్నాం, ఆ ఏరియా ప్రెసిడెంట్ వచ్చి షూటింగ్ ఆపేశారు, అరుస్తున్నాడు గట్టిగా, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏమనుకుంటారు మీరు, అరుస్తున్నాడు. నేను అడిగాను ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారు, మీ ప్రాబ్లం ఏంటండి, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ సరైన పని మేము చేసుకున్నాం, ఇలాంటి నడవ ఇక్కడ, ఇలాంటి దెబ్బ ఇక్కడ, ఇది భాష వాడేది పెద్ద ఆయన,
ఆ ఇంట్లో కేబుల్ ఉంటుంది మళ్ళీ, అంటే నీ ఇంట్లో కేబుల్ ఉంటుంది, నువ్వు ఇంట్లో కోసం టీవీ చూస్తావు, కానీ వేరే షూటింగ్ చేయకూడదు. ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇన్స్పెక్టర్ ఎస్ఐ కొత్తగా వచ్చాడు అక్కడ, రెగ్యులర్ షూటింగ్ జరిగే అది ఊరవతల ఊరవతల ఓఆర్ఆర్ పక్కన చుట్టుపక్కల ఇల్లు లేవు, ఆ ఆ టెంపుల్లో రెగ్యులర్ షూటింగ్ చేస్తాం మనము. రెగ్యులర్ షూటింగ్ చేసే చోట రాత్రి పూట 10-10 ఎవరు రారు, ట్రాఫిక్ కూడా ఉండదు, సర్వీస్ రోడ్ పక్కనది, అక్కడ ఒక ఎస్ఐ వెళ్ళి గంట సేపు నానాంగం చేసేది, పర్మిషన్ ఉందా మీకు, కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, నిన్న మొన్న కాదు, మీకు పర్మిషన్ ఉందా, ఎవరు చేయమన్నారు సార్, మేము చేసుకుంటాం సార్, అంటే కంప్లైంట్ వచ్చింది, ఎవరు చుట్టుపక్కల ఇల్లే లేవు ఓవరాల్ పక్కన సర్వీస్ రోడ్లో మనం మా మంచి దగ్గర. అప్పుడు ఇన్స్పెక్టర్ తెలియదు, నేను ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాను. మనం ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ తెలియాలి బాబు, మనం ఏంటి మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఎంతసేపు మనకి మనకు చిన్న ప్రాబ్లం ఏంటంటే, మన ఇండస్ట్రీ అంటే సినిమా అనుకుంటారు, టీవీ కూడా ఇండస్ట్రీ. ఇప్పుడు మన మన బ్యాట్లకి ఏంటంటే ఓటీటీ వచ్చాక అసలు మనకు అనిపించట్లా, ఇప్పుడు ఏంటంటే అది ప్రెస్టీజ్ ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు సినిమా చేస్తే ఓటీటీ అంటారు, ఓటీటీ పక్కన పెట్టు, మనకి టీవీలో ఉన్నాం. ఇప్పుడు అదే పెద్ద వాళ్ళకి ఏదో పెద్ద ప్రైడ్ ఫ్యాక్టర్ అది ఓటీటీ, బట్ మాకు టీవీ ఇస్ అ ప్రైడ్ ఫ్యాక్టర్ ఫర్ అస్, వీఆర్ లివింగ్ ఆన్ దిస్, బ్రెడ్ అండ్ బటర్ ఇది. చాలా పవర్ఫుల్ మాధ్యమం, కాకపోతే మన దౌర్భాగ్యం అంటే మనకి వాల్యూ ఉండదు, అదొకటే నాకు అర్థం కాని లాజిక్. ఇప్పుడు మనకు ఫస్ట్ ప్రభుత్వం గుర్తుంది అన్నట్టు, ప్రభుత్వం గుర్తించాలి, డిపార్ట్మెంట్ గుర్తించాలి, మనకి కోవిడ్ నుంచి కొంచెం మనకు సెపరేట్ సర్కులు ఇవ్వడం మంత్రి గారు గుర్తించడం స్టార్ట్ చేశారు. అయితే నాకు అదే నువ్వు అన్నట్టు, ఇప్పుడు అదే చెన్నైలో మనం నేను చాలా సంవత్సరాలు పనిచేశాను, అంటే అప్పుడు అడప దడప పని చేసుకుని వచ్చాను, ఎక్కడ కూడా ఏ పోలీస్ వాడు కూడా షూటింగ్ జరిగే చోట చాలు చెన్నై. నేను హోల్ చెన్నైలో చాలా చాలా రోజులు పనిచేశాను, నువ్వు కూడా చేసి ఉంటావు కోసం నేను తెలుసు, కానీ ఒక్క పోలీస్ వాడు కూడా వచ్చి ఆపడం కానీ పర్మిషన్ కానీ అడగదు, అక్కడ అంతా ఎంకరేజ్ చేస్తారు. ఇదే ఒక సీరియల్ నేను మలేషియాలో చేశాను, మలేషియాలో చేసిన మమ్మ ప్రైమ్ లొకేషన్స్లో అంటే ట్విన్ టవర్స్ దగ్గర ప్రైమ్ ప్రైమ్ లొకేషన్స్ మేము లిటిల్ ఇండియాలో లిటిల్ ఇండియా ఏరియాస్లో మెయిన్ రోడ్స్ మీద డేలో చేసిన షాట్స్ వితౌట్ పర్మిషన్ చేస్తే పోలీసు వచ్చి కమకమకుండు పక్కనకి డిస్టర్బ్ చేయడం మేము చేసుకున్నాం. అంత ఎంకరేజింగ్ ఉంది వాళ్ళ వాళ్ళకి తెలియకపోవచ్చు ఎంత లాస్ ప్రొడ్యూసర్ ప్రో షూటింగ్ ప్రొడ్యూసర్ గారు మీకు టూరిజం మాకు ఎంత వర్క్ ఇస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంత సంవత్సరానికి మనమే కడతాం టీవీ పేయింగ్ ద మాక్సిమం ట్యాక్స్ ఇద్దరు కడతాం, చాలా ట్యాక్స్ కడతాం, వాడికి ఫ్రీగా దబ్బట్లేదు, అంత డబ్బులు తీసుకుంటున్నాడు. ఓకే మనం అన్నీ అంటే ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే ఆర్టిస్ట్ గా ఉండి ఇవన్నీ చెప్పుకోవడం చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం, ఇప్పుడు మన ఉద్దేశం ఎవరు రాకూడదు కాదు, దాని గురించి రెండా బాగా చేసుకోండి, కాకపోతే ఒక పర్సంటేజ్ పెట్టండి అంటాను, ఇవాళ నేను చూపిస్తా బాగా నీకు ఆఫ్ ద ఇంటర్వ్యూ చెప్తాను నీకు, ఎవరు ఏ సీట్లు నేను చెప్పగలను నీకు, నలుగురు మించి ఉన్నారు ఉండాలి, ఒక స్కీమ్ ఉండాలి. ఇప్పుడు మనకి వేరే చోట్ల మనం ఎందుకు గౌరవం ఇవ్వాలంటారు, ఇప్పుడు బెంగళూరు అయితే నీకు ఇస్తారా ఇవ్వరు, మెడ్రాస్ అయితే నాకు ఇస్తారు, అదేంటి పర్సంటేజ్ ఇస్తారు, కౌశిక్ వచ్చాడా అయితే ఇంకోటి పెట్టుకోండి 58 మన వాళ్ళే ఉంటారు, అంత క్యారెక్టర్ ఉంది, తప్పేంటంటే దాంట్లో క్యారెక్టర్ అసలు వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఫుడ్ బాగుంది. ఎందుకు ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏం చేస్తారు, గవర్నమెంట్ కొన్ని సపోజ్ వచ్చి బయట కంపెనీ సపోజ్ ఫారెన్ కంపెనీ లేకపోతే ఇంకా అదర్ ప్లేస్ కంపెనీస్ వచ్చి కంపెనీ పెడతా అంటే లోకల్ వాళ్ళకి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒక నామ్స్ ఫిక్స్ చేస్తారు, మినిమం ఎంత ఉండాలి, లోకల్ వాళ్ళకి ఈ రా మెటీరియల్ యూజ్ చేయాలి, లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ యూజ్ చేయాలి, ఇవన్నీ ఒక మినిమం పెడతారు, ఎందుకంటే టు డెవలప్ లోకల్ పీపుల్. ఫస్ట్ మనకి ఇక్కడ నాకు నా ఊరికి ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ పోవాల్సింది ఏంటంటే ఈ ట్యాగ్ తీసుకోవాలి. ఫస్ట్ మనకి ట్యాగ్ చూసావు ఆ విజయ్ యాదవ్ థియేటర్ ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్, కౌశిక్ గారు డ్రామా ఆర్టిస్ట్ తీసి ఫస్ట్ ఆర్టిస్ట్ అబ్బా మనం
ఇప్పుడు ఇది కెమెరా చేస్తాం సినిమా రెడ్ ఎఫెక్ట్ చేస్తాం ఇక్కడ ఫైడీ చేస్తాం తప్పేంటి. నేను అందుకనే నేను ఎప్పుడు ఏంటో చెప్తాను తెలుసో తెలియదు. ఐఎమ్ ప్రౌడ్ టు బి టీవీ యాక్టర్ నేస్తా. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎస్ సార్ వాట్ ఇస్ ది ట్యాగ్ చేయనరు కౌశిక్ గారు మీ యాక్షన్ బాగుంటది సార్ మీరు ఆర్టిస్ట్ కౌశిక్ రా టీవీ ఓర్ నీ మనగర బొట్టుకోస్ టీవీ అని ఎందుకు ట్యాగ్ ఇస్తావు. నేను నేనే గర్వంగా చెప్పుకుంటే నేను టీవీ నుంచి వచ్చానబ్బా కిట్టిగా నాకు టీవీ నుంచి వచ్చాను నేను ఇవాళ సోకాడు పెద్దవాళ్ళు ప్రకాష్ రాజ్ గారు కానీ మాధవన్ గారు కానీ షారూక్ ఖాన్ గారు కానీ టీవీ నుంచి వచ్చిన అందరు టీవీ నుంచి వచ్చినే వాళ్ళందరూ టీవీ వాళ్ళ ఆర్టిస్ట్ అంటారు కదా మన ఎందుకు అంటారు ట్యాగ్ అయితే అంటారు యాక్టర్. నేను నాటకం వేస్తా నాటకం వేస్తా నువ్వు నాటకం వేస్తావు నాటకం వేస్తావు నువ్వు టీవీ చేస్తావు సినిమా చేస్తావు ఓటీటీ కూడా చేస్తావు పొంగరి భావసం అయితే చెప్పాలంటే చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి కానీ ఒక చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి లవ్ ఎఫర్ట్స్ ఒక్కరిద్దరు కాదు మామూలు నిజమైన కృష్ణుడు ఇతను అందరు రావణ అంటారు కానీ రావణుడు కాదు కృష్ణుడు కృష్ణ కౌశిక్ అందుకే కృష్ణుడే మా అందరి దృష్టిలో కృష్ణుడే. అయితే ఈయనకు ఒక ఒక ఇష్యూ జరిగింది ఆ ఇష్యూ ఏంటంటే బాబు బాబు అది ఎందుకు తీస్తున్నావు ఇంటర్వ్యూ అయిపోయింది అదే ఎందుకు అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది ఎందుకు అంతే కాదు ఇక్కడ దాకా పద్ధతిగా ఉంది ఇంటర్వ్యూ అఫేర్స్ ఏంటి బాబు అది ఎప్పుడు అఫేర్స్ ఉన్నారు చెప్పడం నీకు అఫేర్స్ కాదు నువ్వు సీరియస్ ఎందుకు అవుతున్నావు ఎందుకంటే ఇంట్లో మా చెల్లెలు చూస్తారేమో కోపం కాదు బావా నేను నిజం నేను నిజం అంటే నిజం ఒప్పుకుంటాను సరే నేను ఫ్లర్ట్ చేస్తా ఒప్పుకుంటాను నేను ఫ్లర్ట్ చేస్తా కానీ హెల్దీ ఫ్లర్టింగ్ ఉంటుంది నాది ఐ మే ఫ్లర్ట్ నాది హెల్దీ ఫస్ట్ అలా క్షణంగా ఆడితే చెప్పలేం బావ మీతో లట్ అవుతారు గుర్తున్నా బావా క్షణంగా ఒకళ్ళిద్దరు అంటే గుర్తుంటారు గాయత్రి దేవత గాయత్రి అష్మిత రాజ్ శ్రీ నాయర్ చాలా అంటే గుర్తురావచ్చు అలాగే గుర్తురావట్లేదు బా చాలా మంది మన భావన ఉన్నారుగా సునైనా చడంగా అడి తెల బా అందరు నాతో బాగుంటారు అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో అందరి పేర్లు చెప్పమని బావ ఏం రూల్ చెప్పలేదు సడన్ గా అడిగాడు అందుకని చెప్తున్నా అంతే. అంటే నాకు బేసిక్గా చిరంజీవి గారు డైహార్డ్ ఫ్యాన్ బావ నేను ఆయనతో స్టాలిన్ సినిమా పనిచేశాను స్టాలిన్ సూపర్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ అసలు నాకు నా రోల్ అవడమే చాలా గొప్ప విషయం ఎందుకంటే అంజనా ప్రొడక్షన్స్ ఆఫీస్కి వెళ్ళాను ప్రశాంత్ నగర్లో ఆడిషన్స్ అవుతున్నాయి బావ అంటే ఫస్ట్ టైం మేము పెద్ద కంపెనీకి వెళ్ళాం ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాం లోపలికి వెళ్ళంగానే మొత్తం అడవాడి అటు జనాలు తిరిగేస్తున్నారు అటు ఇటు ఒక పెద్ద సినిమాలో వైడ్ యాంగిల్ షాట్ లాగా ఓపెన్ చేస్తే ఫటాఫట తిరిగేస్తాను అటు ఇటు నేనేంటి అష్టనేటర్ వచ్చి కౌశిక రండి కూర్చోండి కూర్చోండి కాఫీ పర్లేదు సార్ ఒక స్క్రిప్ట్ వచ్చింది ఇలాగ సరే చూసుకోండి ఎలా చూసుకోండి అది ఎలా చూసుకుంటాను ఇంకా ఆడిషన్ పెడతారా చూసుకున్నాను టక్ వెనకాల నుంచి వాయిస్ కౌశిక ఆడిషన్ అక్కర్లా టక్కుని తిరిగా కోడైరెక్టర్ మెడ్రాస్ కోడైరెక్టర్ ఆడిషన్ వేణామా అన్నాడు సార్ కౌశిక్దాన్ని నీగా అమ్మా సార్ కౌశిక్ ఉళ్ళవంగ సార్ కూపడరాంగ కట్ లోపలికి వెళ్ళను బావా మురదాస్ గారు లోపలికి కూర్చున్నారు ఇలాగనే సార్ నీకు దాని కౌశిక్ ఆమా సార్ నాన్న కౌశిక్ ఉంగలకు ఆడిషన్ వేణాం సార్ నీ సెలెక్ట్ అయిటింగ్ మీకు ఆడిషన్ వద్దు మీరు సెలెక్ట్ అయిపోయారని మీనింగ్ దేనికంటే సార్ సొల్టారు పుల్లా సార్ సున్నారు పుల్లా యా ఎంత సార్ సున్నారు ఇంత సార్ సున్నారు అన్నయ్య సొల్టారు నాకు అర్థం కావట్లే ఎప్పుడు చెప్పారు నాకు ఆడిషన్కి పిలిచారు ఆడిషన్ వద్దంటున్నారు
చిరంజీవి గారు చెప్పారండి. ఏంటి అన్న నాకు సార్ ఏనా సార్ అన్న అమ్మా సార్ సున్నారు. ఆ టైంలో బావా నేను ఒక షో చేసేవాడిని ఆంధ్ర వాళ్ళని ఈటీవీకి ఆంధ్ర వాళ్ళ చిరంజీవి గారు ఆ షో చూసేవాళ్ళు. అంటే అసలు అప్పుడు మనకి మేల్ యాంకర్స్ ఎవరు లేరు, మనకి భాను సుమా ఝాన్సీ ముగ్గురే, శిల్ప శిల్ప చేసేది. సో మేల్ యాంకర్స్ చాలా అసలు అసలు ఎవరు లేరు అప్పుడు. సో అప్పుడు నేను యాంకరింగ్ చేసేవాడిని ఆంధ్ర వాళ్ళ ఈటీవీకి షో, నేను ప్రశాంతి నేను అది చేసాను యాంకరింగ్. ఆయన అందులో మనం గెస్టులు పిలిచేవాళ్ళం ఒక్కొక్కసారి, ఒకసారేమో స్వాతి సోమనాథ్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరిని గెస్టులుగా పిలిచేవాళ్ళం అనమాట. అలా ఆయన షో ఆయన చూసేవారట. సో కౌశిక్ అనగానే నేను ఎప్పుడైతే నాగబాబు గారి దగ్గర సరేలా నాకు వ్యాక్సిన్ చెప్పండి సార్, ఇల్లమ్మ కళ్ళు డైరెక్టర్ గారు ఉంటారు కలిసి అని నాగబాబు గారు చెప్పారు. అప్పుడు చిరంజీవి గారికి తెలిసి కౌశిక్ వస్తే ఆడిషన్ వద్దయ్య చాలా హైపర్ యాక్టివ్ అవుతాను వ్యాక్సిన్ ఇచ్చామని చెప్పాను. అలా నా లైఫ్లో అంటే ఎక్స్పెక్ట్ చేయము మురదాసులో కూర్చుని మీకు ఆడిషన్ వద్దని చెప్పారు అనగానే ఒక్క నిమిషం బ్లాంక్, ఓ ఓకే చిరంజీవి గారు చెప్పారా బాగుంది అసలు అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అయిపోయాక సెట్లోకి వెళ్ళాను అన్న ఆయన కాంబినేషన్ బావా సెట్లోకి వెళ్ళా బావా సెట్లోకి వెళ్ళా ఏమా బాగున్నావా బాగున్నాను సార్. అప్పుడే నాకు కొత్తగా పెళ్ళింది 2006 డిసెంబర్లో పెళ్ళింది, 2006లో షూటింగ్ జనవరిలో, జనవరి బాగా గుర్తు రేటు 16వ తారీఖు శారది షూస్లో షూటింగ్ అమీర్పేట శారది అనే ఆయన కార్ దిగారు. షార్ట్ ఏంటంటే నేను ఒక అమ్మాయిని ఇద్దరం పెళ్ళి మోంటా షార్ట్ అనమాట, రిజిస్టర్ ఆఫీస్లో నాకు ఆయన పెళ్లి చేస్తారు దండలు మార్చుకుంటాం నా చేపట్టుకుని నువ్వు ముగ్గురికి హెల్ప్ చేయాలంటే తరగనే తప్పకుండా హెల్ప్ చేస్తాను అంతే మోంటా షార్ట్ అది అంతే షార్ట్. సరే నేను రాగానే ఏం చేశాను కొంచెం ఇంప్రూవ్ చేస్తాను మామూలుగా ఉన్నా చిరంజీవి గారు కదా తప్పకుండా అనే చేస్తా అన్నాను. బాగా చెప్పావుగా అంటే థ్యాంక్స్ అనే అని నాకు లాస్ట్ డిసెంబర్ పెళ్ళి అయింది అన్నాను. పక్కన సునీల్ గారు వీళ్ళందరూ ఉన్నారు పెళ్ళి ఏంటంటే మరి పిల్లలేదే మేడం ఇలాగే ఆయన సరదాగానే నేను అంటే పిలిస్తే వస్తారు రారు అని పిలిచాక చూడాలమ్మా తెలుస్తుందిగా వస్తాను రాను అంత సరదాగానే. ఆ తర్వాత ఒక 5-6 డేస్ పనిచేశాను అనే అంటే ఎంత గొప్పగా ఉంటుందంటే ఆయనతో ట్రావెల్. ఇప్పుడు ఇలా మనం ఆడమంటే ఉంటుంది బాబు వచ్చి కూర్చుంటే ఆయన ఇంటి నుంచి ఫుడ్ వచ్చేది ఆయనకి ఇంటి నుంచి ఫుడ్ రాగానే తింటావా సార్ నేను వెజిటేరియన్ సార్ సార్ ఎగ్ తింటావా అంటే అంటే అంత పర్టికులర్గా అడుగుతాడు ఆయన తింటావా అంటే లేదు సార్ నేను వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎగ్ తింటావా ఎగ్ ఓకే సార్ అంటే ఆయనే వడ్డించడం అంటే ఓ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బాగుంది ఆయనతో కూర్చుని ఒక 6-7 డేస్ ఆయనతో ఆ ట్రావెలు. సో మళ్ళీ తర్వాత అవకాశం దొరకలేదు బట్ అంటే ఆ 6-7 డేస్ ట్రావెల్లో ఆయన ఎంత ఇదంటే అంటే అప్రిషియేట్ చేయడంలో ఎలా ఉంటుందంటే అంత పెద్ద మనిషి చెప్తుంటే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఒక డైలాగ్ ఉంది అన్న ఏం మాట్లాడుతున్నా అనే పెళ్ళని అనుమతించడానికి డబ్బు లేవు హెల్ప్ అంటామంటే హెల్ప్ ఇది డైలాగ్ అది చెప్పగానే చాలా బాగుందమ్మా నాకు క్లోజ్ ఒకసారి చెప్తావు అన్నాడు. మళ్ళీ ఆయన ఎమోషన్ కోసం నేను డైలాగ్ చెప్పించుకున్నాడు ఆ షార్ట్లో ఆయన సైజులో డైలాగ్ అయిపోయింది మళ్ళీ ఆయన క్లోజ్ అవుట్ కట్ చేశారు మురదాస్ గారు వచ్చిన రియాక్షన్ దానికి నేను కెమెరా పక్కన వచ్చి డైలాగ్ చెప్పాను ఒకసారి చెప్పమ్మా అన్నాడు చెప్పారు. అంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే ఆయన ఇమోషన్కి నా టెంపో అంటే నా మాడ్యులేషన్ నచ్చి ఒకటి చెప్పమ్మా అన్నాడు చెప్పాను. ఆ తర్వాత 2003లో క్రికెట్ మ్యాచ్ దీనికన్నా ముందనే క్రికెట్ మ్యాచ్ అవుతుంటే అన్నయ్యతో ఒకసారి బావా మ్యాచ్ అవుతుంటే రాఘవేంద్రరావు గారు కూర్చున్నారు సడన్గా ఏంటంటే అప్పుడు నేను హాస్పిటాలిటీ కమిటీలో ఉన్నా మాలో మూవీ ఆర్ట్ అసోసియేషన్లో హాస్పిటాలిటీ కమిటీ అంటే వచ్చిన హీరోయిన్లందరికీ కూల్ డ్రింక్స్ టీ ఇవ్వాలి నేను ఆ కమిటీలో అందరికి ఇస్తున్నా బ్యాడ్జ్ ఉంది ఇచ్చేస్తాను చిరంజీవి గారు వచ్చాను చిరంజీవి గారు టీ ఇచ్చా టీ ఇచ్చేస్తే వెనకాల స్టార్ట్ సాంగ్ స్టార్ట్ అయింది అయ్యో చలికాలను చంపేస్తుంది అయ్యో పాట అయింది పాట వస్తుంటే రామ్మ చిలకమ్మ స్టార్ట్ అయింది బా ఇక నాకు ఎదురుకుండా చిరంజీవి గారు ఇక్కడ పాట ఇక ట్యాగు చేతిలో ట్రే ఉంది ఆ పక్కన దొబ్బి స్టేజ్ ఎక్కాను స్టేజ్ ఎక్కేసా స్టేజ్ మీద ఆర్పీ గడిలందరూ నైట్ అవుతుంది మ్యూజికల్ నైట్ ఆర్పీ గడిలందరూ పాడుతున్నారు పక్కన మ్యాచ్ అవుతుంటే క్రికెట్ మ్యాచ్ 2003 అవుతుంటే టక్కన స్టేజ్ ఎక్కాను స్టెప్ వేసేస్తున్నారు రామ్మ చిలకమ్మ ప్రేమ అనగానే రాఘవేంద్రరావు గారు పక్కకు వచ్చింది బాబాయ్ అడు కౌశిక్ అని నీ ఫ్యాన్ బాబాయ్ అడు అన్నారు నన్ను చూపించి బాగా చేస్తున్నావు అన్నాడు అని ఆయన లాక్కొచ్చా స్టేజ్ మీద నేను క్లిప్పింగ్ ఉంది మాల ఇప్పటికీ స్టార్ మాల ఆర్కెస్ట్రా మాలో స్టార్ మాల ఉంటుంది ఆర్కెస్ట్రాలో ఆయన పైకి తీసుకొచ్చాను ఇది అల్టిమేట్ బావా స్టెప్ వేస్తుంటే ఆయన మర్చిపోయిన ఒకసారి చూపించాడు ఒక బ్లాంక్ ఏమో చిరంజీవి గారు స్టెప్ ఏంటి మర్చిపోవడం ఏంటి నేను చూపించడం ఏంటంటే నేను చూపిస్తున్నా రామ్మ అంటే రెడీ తమ్ముడు రెడీ అన్నాడు ఇద్దరు ఒకటే స్టెప్ వేసాం రామ్మ చిలకమ్మ అని ఆ స్టెప్ అయిపోయాక
నాకన్నా బాగా చేస్తున్నావు, ఇంకా ఇది పీక్స్ ఇంకవి ఇంకే ప్రపంచంలో ఇంతగానో ఉండదు సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని నన్ను హగ్ చేసుకున్న ఫోటో తీసుకున్నప్పుడు ఆయన రెడ్ అప్పుడు ఆయన థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవారు. సో ఆయనతో అప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పారు, ఆడి నీ పెద్ద ఫ్యాన్ బాబాయ్ నీకు ఆడు నీకు అని చెప్పారు ఆయన. సో అదొక వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఇన్ లైఫ్ చిరంజీవి గారితో. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారితో పనిచేశాను బాబు, నెంబర్ వన్ సంప్రదాయం కృష్ణ గారు చిన్నప్పుడు. కృష్ణ గారితో కూడా అంటే ఆయన కాంబినేషన్ చేయపోయినా ఆయన సెట్లో చూసుకోండి బాబు, ఎంత సింపుల్ అంటే మరి కృష్ణ గారు అసలు అంటే ఒక షాట్లో నెంబర్ వన్లో ఏంటంటే నా టైటిల్ నా మీదే పడుతుంది నెంబర్ వన్ అని. సో నా నుంచి కృష్ణ గారు వస్తారు ఒకే షాట్లో చేయాలి, బుల్లెట్ పోయి కూర్చుంటాం, ఇలా లేవగానే కృష్ణ గారు పైకి లేస్తారనమాట. ఏమా తిన్నావా, తిన్నావా నాన్న, తినాలి బాగా, చిన్నపిల్లలు తినాలి, అంత బాగా పలకరించాడు ఆయన. నాకానికి పరిచయం ఒకటే షాట్ అంతే, కృష్ణారెడ్డి గారు సార్ కౌశిక్ అని మీ క్యారెక్టర్ చిన్నప్పుడు ఇతనే చేస్తున్నాడు, అది నచ్చి ఆ సినిమా హిట్ అయిందని సంప్రదాయంలో మళ్ళీ నన్ను పెట్టారు సెంటిమెంట్గా కృష్ణారెడ్డి కృష్ణ గారు, ఆ అబ్బాయిని పెట్టండి, ఆ అబ్బాయిని పెట్టండి సంప్రదాయంలో అని. అలా నెంబర్ వన్ సంప్రదాయం చేశాను కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో చిన్నప్పుడు కృష్ణ గారి కింద. తర్వాత భలే మావయ్య, సుమన్ గారు మాలాశ్రీ గారు వెళ్తే భలే మావయ్య సిల్క్ స్మిత్ అప్పుడు చెల్లి ఆర్టిస్ట్ 1992 బావా 12 ఇయర్స్ 93 12 ఇయర్స్ అప్పుడు అప్పుడు అది చేశాను భలే మావయ్య చేశాను సుమన్ గారితో, సిల్క్ స్మిత్ గారు, గొల్లపూడి మారుతిరావు వీళ్ళందరూ కాంబినేషన్, మారుతిరావు గారు ఇలా కాంబినేషన్లో అలా కొన్ని చేశాక మళ్ళీ గ్యాప్ వచ్చింది. అదే అందం అది ఆగిపోవడం మళ్ళీ ఇండస్ట్రీకి రావడం అలా అలా జరిగింది. దాసనారాయణరావు గారితో సంసారల మెకానిక్ 92 సంసారల మెకానిక్ పెళ్ళాం చెట్టు సైడ్ ఆయన అబ్బాయి వాళ్ళ అబ్బాయిగా దాసరా గారు కొడుకుగా చేశా సంసారల మెకానిక్ పెళ్ళాం చెట్టు మొగుడు రెండు సినిమాలు చేశాను ఆయనతో. బా ఆయనతో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఆయనతో పెద్ద అయ్యాక ఆయన డైరెక్షన్లో అభిషేకం చేశా స్పెషల్ ఎపిసోడ్ ఆయనతో. ఆయన అబ్బా అలాగే ఉన్నారా నీ మొహం మారలేదురా అన్నాడు ఆయన. అంటే ఆయన మహానుభావుడు నిజంగా ఆయనతో పనిచేయడం డిఫరెంట్ బాల్ గేమ్ బావా. అసలు ఆ మనిషి నేను సంసార మెకానిక్ అప్పుడే చూసామండి. డైరెక్షన్ రాయ నరసింహరావు గారు చేసేవారు ఆ సినిమా డైరెక్షన్ రాయ నరసింహరావు గారు. నేను గురుగారితో షార్ట్ అన్నమాట వచ్చి ఆయన పట్టుకుని ఏడవాలి షార్ట్ అది. అంటే ఆ మనిషి ఎంత ఇదంటే బావా ఎంత నాలెడ్జబుల్ పర్సన్ అంటే నేను లైట్ కట్ చేసేస్తున్నా ఆయనకి, నేను షార్ట్ వేసేస్తున్నా ఆయన మీద ఇలా వచ్చి పట్టుకోగానే షాడో పడిపోతుంది నా ఫేస్ షాడో పడుతున్నాను మొహం మీద పడుతుంది పడగా వెంటనే దగ్గర తీసుకుని అలా పక్కకి లాగి ఇలా అన్నారు. అది నేను షార్ట్ అయిపోయాక అప్పట్లో మనకి ఇవి ఉండరు అవి లేవుగా మానిటర్లు చెకింగ్ లేవు కదా అయిపోయాక రా నర్సరావు అంకుల్ చెప్పారు చూడరా ఆయన చూసావు ఎలా మేనేజ్ చేశారు షార్ట్లో చూశాను అంకుల్ చూసా అది షార్ట్ ఆగకుండా అప్పుడు మన మ్యాగజైన్ కదా మళ్ళీ వన్ మోర్ చేయకుండా ఎక్కడైతే డాడీ అని పడుకుంటే షాడో వేసాను ఆయన మొహం మీద నాన్న అలా లాక్కుని ఇక్కడ తీసుకొచ్చాడు షాడో కట్ షాడో ఇంకా లైట్ తీసుకుని అసలు నిజంగా గ్రేట్ చాలా గొప్ప మెమరీస్ బావు అలాంటి పెద్దవాళ్ళతో పనిచేయడం తెలుసు నాకు చెప్పావు అవునవునవును అసలు డిఫరెంట్ అది అలా కృష్ణారెడ్డి గారు. అలాగే హీరో అయ్యాక అందం ఆగిపోయిన తర్వాత ఈవీ గారు పిలిచినాకు ఆరుగురు పత్రికలో అవకాశం ఇచ్చారు బావు 2005లో ఆరుగురు పత్రికలో ఆరుగురులో ఒక హీరోగా చేశా. అలాగే ఆర్పి పట్నాయక్ ఆర్పి పట్నాయక్ గారు శ్రీనివాసంత లక్ష్మి వచ్చి తీశారు శ్రీనివాసంత లక్ష్మి అందులో ప్రకాష్ రాజ్ గారితో ఈక్వల్ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ అది చేశారు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే సినిమా ఆడలా ఆ సినిమా ఆడలా మంచి వేషం అంటే ఆ ప్రకాష్ రాజ్ గారితో ఈక్వల్ క్యారెక్టర్ అది ఆయన మెచ్చుకున్నారు బాగా చేస్తున్నావు ఆయన నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్నాడు. అది మంచి ఎక్స్పీరియన్స్ ప్రకాష్ రాజ్ గారితో శ్రీనివాసంత లక్ష్మి ఆరుగురు పతివ్రతలు మంచి వేషం మిలిటరీ చచ్చిపోతుంది క్యారెక్టర్ మిలిటరీకి వెళ్ళి వీడికి శోభనం అవుతుంది క్యారెక్టర్కి కొత్తగా పెళ్ళి అవుతుంది శోభనం అవుతూ మూడు రాత్రులు అయిపోగానే మిలిటరీ నుంచి కాల్ వస్తుంది యుద్ధం బార్డర్లో యుద్ధం ఫైట్ చేయాలని చచ్చిపోతుంది క్యారెక్టర్ బార్డర్లో భలే క్యారెక్టర్ బావు అంటే ప్రాప్తం అంటాం కదా మనకి ఎంత ప్రాప్తం అంతే అంటే ఎన్ని చేసినా చివరికి ఎన్ని సీరియల్ చేయాలని రాసి పెట్టింది. లేదు బా అస్సలు అనిపించలే అరే అంటే ఒక్కొక్కసారి ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా ఎక్కడో కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు అనవసరంగా ఇండస్ట్రీ వచ్చే బదులు చార్టెడ్ అకౌంటెంట్ అయితే బాగుండేది అంటే ఎందుకంటే నువ్వు ఎడ్యుకేషన్ సైడ్ బాగున్నావు అంటే నాకు యాక్చువల్గా మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది డిగ్రీ బీఎస్ఏ భద్రక కాలేజ్ ఉస్మానియాలో యూనివర్సిటీ సెకండ్ బావు నేను 2001 బ్యాచ్ యూనివర్సిటీ సెకండ్ బీఎస్సీ కంప్యూటర్స్ నాది అప్పుడు నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వస్తే వదిలేసుకుని ఫీల్డ్లో దిగిపోయి హోటల్కి వచ్చేసాను అనమాట. ఎప్పుడు అనిపించిందంటే 2006లో సీరియల్స్ అని అయిపోయాయి గ్యాప్ వచ్చింది ఇలాగే ఆర్టిస్ట్కి వస్తూ ఉంటుంది కదా అంత పిక్ చూసాక ఒక 6-7 మంత్స్ గ్యాప్ బావు అప్పుడే ఆర్జేకి చేరా మళ్ళీ
అంటే అంత కెరీర్ చూసేసి టపక్కన గ్యాప్. ఆ టైంలో అనుకున్నా అంబా అనవసరంగా వచ్చానా, మనకేంటిది ఇంత గ్యాప్ వచ్చింది, ఇంత హ్యాపీగా చేసుకునేవాళ్ళం. ఆ గ్యాప్లో ఆర్జే గారు చేరా బిగ్ ఎఫ్ఎంలో. బిగ్ ఎఫ్ఎంలో ఆర్జేగా చేస్తున్నప్పుడు దేవత అనిపించింది. అంటే బాగా అనిపించింది ఎప్పుడంటే బాబా అందం అప్పుడు బాగా అనిపించింది. నా స్కూల్ మేట్లు ఒకటి డ్రెస్లో ఉన్నా, ఆడపేరు డి రాజేష్, నేను వాడు కలుస్తున్నాను డి రాజేష్. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ క్లాస్మేట్స్, డిగ్రీ అందరూ అమెరికాలో ఉన్నారు బాబా. అమెరికాలో ఒకళ్ళు, లండన్లో ఒకళ్ళు, ఇక్కడ టాప్ ప్లేస్లో ఉన్నారు. లేదు బా, నేను ఇదే ఇది నాకు హ్యాపీ బావ. ఎందుకంటే మనం బయటికి వెళ్తే రే విజయ్ యాదవ్ గారు రా, రే కౌశిక్ గారు రా, ఆ సాటిస్ఫాక్షన్ దాంట్లో రాదు బావ, ఆ లక్షల్లో రాదు తెలుసా. నిజం చెప్తున్నా, అంటే మనకంటే అదొక అదొక దుగ్ధ. అమ్మ నీ అమ్మ అరే విజయ్ యాదవ్ గారు బాగున్నారండి, మీరంటే చాలా ఇష్టం అండి అంటే అందులో ఉండే తృప్తి సంతృప్తి మనకి, మనం బిఎండబ్ల్యూ కారు కొనుక్కున్న బొంగు కూడా రాదు. సో అందుకనే ఒక ఆర్టిస్ట్కి అంటే ఒక 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 మనిషి అంటే మన వల్ల 10 మంది ఎంటర్టైన్ అవుతున్నారంటే మా ఇంట్లో మీరంటే చాలా ఇష్టం అండి, మిమ్మల్ని మా అబ్బాయిలు అనుకుంటాం కౌశిక్ గారు అంటే ఈమె ఎవరికో దొరుకుతుందో అదృష్టం. అంటే మనం ఒకళ్ళ ఇంట్లో ఒక కొడుకుగా, ఒక అన్నయ్యగా, ఒక తమ్ముడుగా అలా అయిపోతున్నాం అంటే ఒకళ్ళ ఇంట్లో నన్ను బయట ఎవరో బావా ఫోన్ చేసి అన్నయ్య బయట అమ్మాయిలు అన్నయ్య అంటారు. అంటే ఎంత ఆప్యాయంగా అంటారు, వాళ్ళు సొంతంగా పిలుస్తారు అన్నయ్య మీ యాక్షన్ చాలా బాగుంటుంది అన్నయ్య, అన్నయ్య మీరంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు బావా. నాకన్నా వయసులో నేను 40, December 40 చెప్పేస్తాను హ్యాపీగా, డిసెంబర్కి 40 కంప్లీట్ అవుతున్నాను. దేవుడా పాన్ కార్డ్ చూపిస్తాను నీకు, 80 December బాగుంది బావా. సో నాకన్నా వయసులో పెద్దవాళ్ళు కూడా ఓ 46 47 వాళ్ళ అమ్మ లేడీస్ కూడా అన్నయ్య అంటారు. నేనేం మాట్లాడను ఎందుకంటే వాళ్ళ అభిమానం, అంటే వాళ్ళని ఎప్పటి నుంచి చూస్తున్నారు కదా, వాళ్ళు ఫిక్స్ చేసి అంటే నేను వాళ్ళకన్నా పెద్దని ఫిక్స్ అయ్యి ఉంటారు పాపం వాళ్ళు. సరే పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాం, ఆ టైంలో మళ్ళీ వయసు గుర్తు చేసి వాళ్ళకి. అందుకని అలా థ్యాంక్స్ అమ్మా అంట, అన్నయ్య మీ యాక్షన్ చాలా బాగుంటుంది అన్నయ్య. అంటే వాళ్ళు ఏంటంటే నిజంగా వాళ్ళు ఫీల్ అయిపోతారు బాబా, వాళ్ళ ఇంట్లో మనుషులాగా అన్నయ్య మీరు బాగుండాలన్నయ్య, మీరు సినిమా చేయాలన్నయ్య, మీరు సీరియల్స్ కాదు మీరు బాగా సినిమా అంటే వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తారంట బాబా. చాలా హ్యాపీగా ఉంటుంది వింటుంటే, వాళ్ళ విషయస్ వింటుంటే హ్యాపీగా ఉంటుంది మనకి, అంత మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తారు మనల్ని. అది ఎక్కడ దొరుకుతుంది బాబా, అమెరికా వెళ్ళినా దొరకదు, యూకే వెళ్ళినా దొరకదు మనకి. అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు తెలిసిందే ఉంది, శ్రీరాము అమ్మాయిలు ఉన్నారు కానీ చెప్పను, అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు. అంటే ఎందుకు అంటే ఎలా అంటే చిచి వేరేగా పేరు, నేను సరదాగా నా పేరు చెప్పకూడదు నేను కాదు, అంటే అంటే మనం కష్ట సుఖాలు మాడుకుంటాం కదా, అంటే మనం జమ్మో లేక ఫ్యామిలీ నిజంగా అంటే అంటే నా గురించి వాళ్ళకి బాగా తెలుసు, నా ఫైనాన్షియల్ కండిషన్స్ తెలుసు. వాళ్ళు ఫోన్ చేశారు కౌశిక్ డబ్బులు అవసరం, సిగ్గుపడకు అడుగు మొహమాట పడకు, పైగా నాకు మొహమాటం చాలా ఎక్కువ, నేను మా నాన్నే అడగను డబ్బులు అలాంటిది వాళ్ళు ఫోన్ చేశారు. నీ గురించి తెలుసురా, నువ్వు మీ నాన్నే డబ్బులు అడగవు, మ్యాటర్ చెప్పు ఏంటి నీకు ఎంత ఓకేనా, అంత బాగానే ఉందా అంటే అంత నాకు అంత. మన ఇంగ్లీష్లో దాన్ని 3 AM ఫ్రెండ్స్, 2 AM ఫ్రెండ్స్ అంటాం కదా, అర్ధరాత్రి కూడా ఫోన్ చేసే అలాగా. అలా అమ్మాయిలు ఉన్నారు బాబా, రాజేశ్వర నాయర్ అంటే ఎనీ టైం అంటే ఎలా అంటే ఐ కెన్ కౌంట్ అన్నారు టక్కర్ని. ఇప్పుడు ఏదైనా ఫోన్ చేసినప్పుడు హలో ఏంట్రా గుడ్ ఆఫ్లోను అని చెప్పేయగలుగుతుంది తను, అంటే అది కొంతమంది కనెక్ట్ అవుతుంది, మనకి కనెక్టివిటీ ఉంటుంది కదా. అలా ఫ్రెండ్స్ ఉన్నారు బాబా, ప్రతి విషయంలోనూ ఇంత బోల్డ్గా ఉంటాం, చాలా విషయాలు బోల్డ్ ఎక్కడన్నా ఏమైనా ఎదురయ్యా సమస్యలు ఇంత బోల్డ్గా మాట్లాడుతున్నందుకు మాట్లాడినందుకు చాలా ఎదురైనాయి, లాస్ అయ్యాయి బాగా. అంటే నువ్వు 10 మంది గురించి చెప్తావు, నీ గురించి కాదు కదా బోల్డ్గా ఉండడం అంటే. ఒకటే బావా, నేను ఎప్పుడు ఇంకోటి డిస్కస్ చేయను బావా, నా ఫండా ఒకటే లైఫ్లో బావా. నాకు సాంబార్ ఇష్టం, నేను సాంబార్ తింటా, నీకు చికెన్ ఇష్టం, నువ్వు చికెన్ తిను. నేను ఎప్పుడు ఎవడి గురించి తప్పుగా మాట్లాడను, ఎవరిని బ్యాక్ బెట్టింగ్ చేయను. ఇప్పుడు ఒకటి బాగుంటే మనస్ఫూర్తిగా విష్ చేస్తా. ఇప్పుడు నాతో పాటు ఉన్న కళాకారులు, ఆర్టిస్టులు చాలామంది, శ్రీరామ్ గారు కానీ, నిరుపమ్ గారు, వీళ్ళందరూ ప్రొడ్యూసర్లు లేరు, నేను వాళ్ళని మనస్ఫూర్తిగా విష్ చేస్తా. నేను ఎవరిదంటే అది నా పర్సనల్ విషయం, నా కొన్ని సెట్ అవ్వు. సో బట్ వాళ్ళు ఎప్పుడైనా నా పక్కన ఎవరైనా ఎదుగుతుంటే నేను వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను బాబు, అది నాలో ఉన్న నాకు బాబా దేవాలు వచ్చిన మంచి గుణం అని ఫీల్ అవుతా. నేను ఎప్పుడు ఇంకోటి గురించి మాట్లాడను చెప్తున్నా, అలా అదే టాపిక్ అదే వస్తున్నా, అలా ఎప్పుడు ఇంకోటి నేను ఎప్పుడు మాట్లాడను, కాకపోతే నేను పర్సనల్గా లాస్ అయ్యా.
బోల్డ్గా ఉండడం వల్ల కెరీర్లో లాస్ అయ్యాను. చిచ్చి బా ఇప్పుడు నేను ఎప్పుడైనా లాస్ అయ్యింది ఓన్లీ 10 మంది కోసం ఫైట్ చేసే, నా కోసం నేను చూసుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉండేవాడి. అంటే 10 మంది బాగుండాలని కోరుకుంటే కెరీర్ బాగా ఎఫెక్ట్ అయింది. అంటే ఏమంటారు అంటే దాన్ని మరి మా ఇంట్లో వాళ్ళని ఆవేశం అంటారు, నేను దాన్ని రెస్పాన్సిబిలిటీ అంటాను, బాధ్యత అంటాను, వాళ్ళు ఆవేశం అంటారు. అక్కడే ఫస్ట్ మేజర్ క్లాష్ ఇంట్లో వాళ్ళకి నాకు. సో నాకేంటంటే బావా బేసిక్గా అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి, నాకు వెనకాల ముందు మాట్లాడడం రాదు బావా, ఆన్ ద ఫేస్ మాట్లాడతా. మా మదర్ ఎప్పుడు అంటారు నీకు లవ్కి ఏం తెలియదురా, నువ్వు ఇండస్ట్రీకి పనికిరావని. అఫ్కోర్స్ నాకు తెలియదు, ఎందుకంటే నాకు నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు నచ్చింది బావా, నువ్వు అంటే నాకు ఇష్టం బావా, నాకు ఇష్టం బావా, నేను ఫ్లర్ట్ చేస్తాను, నేను ఫ్లర్ట్ చేస్తాను. అంతేగాని అబ్బాయి నేనా ఫ్లర్టింగా, నేను ఫ్లర్ట్ చేస్తాను ఒప్పుకుంటాను. సో ఐఎమ్ లైక్ దట్, నేనేంటే నేను ఎంతే బావా అలా అని చెప్పి నేను ఎప్పుడంటే ఒకళ్ళు మోసం చేయాలి కానీ, ఒకళ్ళు అన్యాయం చేయాలి కానీ, ఒకళ్ళు నాశం చేయాలి కానీ ఎప్పుడు అనుకోలేదు. దీనివల్ల ఏమైందంటే నాకు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను. అంటే దెబ్బతిన్నాం అంటే ఏంటంటే రావాల్సిన ఆపర్చునిటీస్ రాకపోవడం, అంటే అలా కూడా చాలా లాస్ అయ్యాను. కాకుండా ఐ లాస్ట్ కపుల్ ఆఫ్ పీపుల్, అంటే నా ఫ్రాంక్నెస్ వల్ల చాలామంది నాతో మాట్లాడడం మానేశారు. మిస్అండర్స్టాండింగ్ అంటే మిస్అండర్స్టాండ్ ఏం లేదు, వీడితో కష్టం రా, వీడు చాలా ఫ్రాంక్గా ఉంటాడు, తప్పు నా తప్పు క్వాలిటీ కాదని నా ఫీలింగ్ అది. అది చాలా మంచి క్వాలిటీ బావా, ఇప్పుడు నీలో బాగాలేదంటే నేను బాగాలేదని చెప్తే మంచి విషయమేగా. ఇప్పుడు నేను నీ ముందు ఒకళ్ళ మాట, నీ వెనకాల ఒకళ్ళ మాట తప్పది, బట్ బావా నచ్చట్లేదు బావా ఏం అనుకోద్దు బావా ప్లీజ్ అనేస్తారు మొహం మీద. అది నచ్చదు చాలామందికి. అలా ఒక ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు దూరం అయిపోయారు. నో రిగ్రెట్స్, బట్ ఓకే ఆ టైంలో బాధపడ్డా, బట్ ఐఎమ్ వాట్ ఐఎమ్. నేను ఇంతే, నేను ఎవరిని అంటే ఒకళ్ళకి ఎప్పుడు నేను అన్యాయం చేయలేదు బావా, ఒకళ్ళ పొట్టని ఎప్పుడు కొట్టలేదు. సో నాకు ఎదుడు ఎప్పుడు అన్యాయం చేయడం నా ఫీలింగ్. సో ఓకే ఇప్పుడు ర్యాపిడ్ క్వశ్చన్స్ కొన్ని. ఓకే సరే, ఇంకా చెప్పు ఫ్రెండ్స్, నువ్వు జెంట్సా లేడీసా? ఎవరు జెంట్స్? ఉన్నారు లేడీస్ ఉన్నారు. జెంట్స్ అంటే అవినాష్ గడు, విజయరెడ్డి కామన్ ఫ్రెండ్స్, శ్రీరామ్ గడు అంటే ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాడు శ్రీరామ్, ప్రాజెక్ట్స్ ఉన్నాయి కొంచెం బిజీ, అప్పుడప్పుడు కలుస్తున్నాను. సో రెగ్యులర్గా అవినాష్, విజయరెడ్డి రెగ్యులర్గా కలుస్తుంటా, అలాగే అనీలు, శ్రీరాజు, చక్రి, కళ్యాణ్ గడు, శామ్, సమీరు, రాఘవ రెగ్యులర్గా కలుస్తున్నా, అది రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. సరే ఇప్పుడు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చావు, మరి ఫ్యూచర్లో అంటే మీ అబ్బాయిని ఏమన్నా చైల్డ్ ఆర్టిస్ట్కి తీసుకొస్తావా, లేదా ఆర్టిస్ట్గా తీసుకొస్తావా? తెలీదు బావా, అంటే వాడి ఇష్టం బావా, ఎందుకంటే వాడు ప్రస్తుతం U12 బ్యాడ్మింటన్ కోచింగ్ తీసుకుంటాడు పుల్లెలు గోపిచంద్ గారి అకాడమీలో. సో వాడి ఇష్టం, వాడు కనుక ఆర్టిస్ట్ అవుతానంటే, సో అంటే బేసిక్గా నాకైతే వాడు వస్తా అంటే నాకు అభ్యంతరం లేదు, బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది ఉంటుంది స్పోర్ట్స్. అంటే నాన్నగారు థియేటర్ ఆర్టిస్ట్ అంతే, నాన్నగారి నుంచి మేము వచ్చాం, నేను మా తమ్ముడు ఆదిత్య, మేము ముగ్గురం యాజ్ ఆఫ్ నో ఫ్యామిలీ నుంచి, అమ్మ హోమ్ మేకర్, మా మిస్సెస్ హౌస్ వైఫ్. సో ఆదిత్య వైఫ్ తను తన ఎంప్లాయీ. అంటే డైరెక్షన్ చేయాలని ఒక కోరిక ఉంది బా, నిజంగా అంటే మంచి సబ్జెక్ట్ రాసుకుని, అంటే సినిమా అన్న కానీ ఓటీటీకైనా ఓకే నాకు, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఒక మంచి సబ్జెక్ట్ డైరెక్ట్ చేద్దాం అనుకోరు. తప్పకుండా ఆడియో స్క్రిప్ట్ రాస్తున్నాను, తప్పకుండా ఆడియో స్క్రిప్ట్ రాస్తున్నాను బా. సో డైరెక్ట్ చేయాలని ఒక కోరిక ఉంది, అదొక కోరిక ఉంది. తప్పకుండా గ్యారంటీగా నీకు ఆడిషన్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్, మంచి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రేమ అనేది, లవ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఎమోషన్, బ్యూటిఫుల్ ఫీలింగ్ అది. అంటే ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థం అవుతుంది, అది చెప్పడం కష్టం మాటల్లో. ఇట్స్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ పెళ్ళి, ఒక గొప్ప వ్యవస్థ, వ్యవస్థ సిస్టమ్.
అబౌట్ పేరెంట్స్? పేరెంట్స్ నాకు బాధ్యత కన్నా బంధం రుణం అనిపిస్తుంది. వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము, సో వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళని బాగా చూసుకోవాలి, అది నా కోరిక. ఇట్స్ ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నో రిప్లేస్మెంట్, ఇర్రీప్లేసిబుల్ అది. సో వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. అలాగా చాలా గొప్ప పరిశ్రమ, చాలామందికి లైఫ్ ఇచ్చింది, చాలామంది పోషిస్తుంది. సో అమ్మ లాంటిది, మదర్, ఇట్స్ మదర్, అమ్మ, ఫ్యామిలీ. సినిమా ఇండస్ట్రీ అది పెద్దమ్మ, పెద్ద ఇండస్ట్రీ కాబట్టి పెద్దమ్మ, మనకు పెద్దమ్మ అనుకుంటాం కాబట్టి. అంటే కాదు మనది అంటే మనది అమ్మ ఏంటంటే కడుపు నిండిపోయే బేరం బాగుంది. అమ్మ ఏం చేస్తుందంటే రోజు రెండు పుట్ల భోజనం చేసాం. అది అది పెద్దమ్మ అనేప్పటికీ ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది డబ్బులు. అప్పుడప్పుడు మన పెద్దమ్మ దొడ్డింటికి వెళ్తుంటాం, పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి స్పెషల్గా వండి పెడుతుంటారు కదా. సో ఆ టైప్ సినిమా ఇండస్ట్రీ ఎవరు లేరు బా, సెల్ఫ్ సెల్ఫ్ మేడ్. ఆర్టిస్ట్గా టైంకి వస్తామని చెప్తారు అందరు ప్రొడ్యూసర్లు, నాతో పనిచేసిన వాళ్ళందరూ. నేను మంచి ఆర్టిస్ట్ అంటారు కానీ టైం మెయింటైన్ చేస్తారండి మీరు. కౌశికం పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు ప్రొడక్షన్కి. అంటే అర్ధరాత్రి అయినా చేస్తాడు, అంటే ట్యాంట్రమ్స్ ఉండవు. ఇప్పుడు రాత్రి ఒంటి గంట ఎందుకంటే రేపు పొద్దున్న నేను 9 దాకా అలాంటివి ఉండవు. రాత్రి 1 గంటైనా పొద్దున్న నిజంగా అవసరం ఉంటే వచ్చేస్తా. ఫుల్ నైట్ చేయాలంటే ఫుల్ నైట్ చేసేస్తా. అలా అదే మీరు చాలా బాగా చేస్తారండి, మిమ్మల్ని మా ఇంట్లో మంచిగా ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు. మా అన్నయ్యలాగా, మా తమ్ముళ్ళలాగా, మా అబ్బాయిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా గొప్ప కాంప్లిమెంట్ అది. వర్స్ట్ కాంప్లిమెంటా? వర్స్ట్ ఇప్పటికీ ఎవరు ఇవ్వలేదు బాబా. అంటే నెగిటివ్ చేసినప్పుడు అది చెప్పారు, అసలు నెగిటివ్ చేసినప్పుడు చెప్పారు. నెగిటివ్ చేసినప్పుడు నువ్వు బాగుపడవరా అని. ఏంట్రా ఈ టార్చర్ ఏంట్రా? కొత్త బంగారంలో, కొత్త బంగారం బాలాజీ వాళ్ళది, నా వదిన ప్రియ, వదినకి వెళ్ళనేసి క్యారెక్టర్ వీడిది. అంటే బయట ఒక పెద్దవాడు చూసి సరే నువ్వు నాశనం అయిపోతావురా, తల్లితో ఉదయం తల్లితో సమానం రా, ఏంట్రా నువ్వు మనిషి అని. అంటే ఒకసారి నాకు అర్థం, ఎవరి గురించి మాట్లాడుతుంది వాడు, ఇన్వాల్వ్ అయిపోయింది నా క్యారెక్టర్లు, నా క్యారెక్టరు. అంటే వదిన్ని తేడాగా చూస్తున్నాడంటే వీడు ఎంత ఎదవై ఉంటాడు అన్న కాన్సెప్ట్లో అది ఒక కాంప్లిమెంట్. డెఫినెట్గా అదే హిట్, అదే హిట్. చాలా పెద్ద ప్లే బాయ్, పెద్ద రూమర్ ఉంటుంది. నచ్చిన హీరో సినిమాలో? టీవీ చిరంజీవి గారు. చిరంజీవి గారు టీవీలో అంటే ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న వాళ్ళలోనా? అచ్యుత్ గారు అంటే చాలా ఇష్టం. సరే కౌశిక్, ఇన్ని అంటే ఇంత వాస్ట్ ఎక్స్పీరియన్స్, నీకు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ ఉంది, ఇన్ని చూసావు, ఇన్ని ధక్కాముక్కులు తిన్నావు, వచ్చే జనరేషన్కి అంటే వచ్చే ఆర్టిస్ట్ కానీ మనకి ఇండస్ట్రీకి వస్తున్న వాళ్ళు, కొత్త వాళ్ళు, వాళ్ళకు ఒక మెసేజ్ ఏమిస్తావు? మెసేజ్ అంటే బాబా నేను ఒకటే చెప్తాను, మీరు పెద్ద ఆర్టిస్ట్గా ప్రొడ్యూస్ చేసుకోలేదు, మంచి టైంకి వస్తే చాలు. ఫస్ట్ పాయింట్ బిహేవియర్, ప్రొడ్యూసర్ చెప్పిన టైంకి రావాలి, బిహేవియర్ బాగుంటే ఆటోమేటిక్ సక్సెస్ అయిపోతారు. టాలెంట్ చాలా గొప్ప ఫీల్డ్ ఇది. టాలెంట్ ఎంత ముఖ్యమో బిహేవియర్ అంతకంటే ఎక్కువ ముఖ్యం. సో మన బిహేవియర్ ఎంత బాగుంటే ఆటోమేటిక్గా మీకు వేషాలు వస్తాయి, మీకు బ్రేక్ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. బై ఇట్స్ 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 అ లూప్. సీనియర్స్కి గౌరవించాలి అంటే ఏం లా, బేసిక్గా మీ బిహేవియర్ బాగుండాలి. అంటే నేను ఒక సీరియల్ చేయగా నేను స్టార్ అని ఫీల్ అవ్వకుండా, ఒకవేళ ప్రొడ్యూసర్కి అవసరం ఉంటే రాత్రులు పనిచేయాలి. ఎందుకంటే ఓవర్ నైట్లో ఏ ప్రొడ్యూసర్ లక్షాధికారి కోటీశ్వరుడు అయిపోడు. టీవీ అంటే చాలా కష్టం. సో అవసరం ఉంటే చేయాలి, అంతేగాని వాళ్ళు రాత్రి 1 గంట ఎందుకంటే రేపు పొద్దున 1 గంటకు వస్తా అలా కాదు, చెప్పే విధానం ఉంటుంది. సార్ కొంచెం రాత్రి, నేను అలా చెప్పుకుంటాను బావా, సార్ కొంచెం రాత్రి లేట్ అయితే రేపు మార్నింగ్ గంట లేట్గా వస్తా అలా చెప్పాలి. అంతేగాని రాత్రి 1 గంట అయింది పొద్దున 10 దాకా రాను ఇలా ఉంటే ఉండరు. ఆడ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఉండడు. సో మన బిహేవియర్ బాగుండి మనం కరెక్ట్గా నోరు సంభాళించుకుంటే అంత బాగుంటుంది.
సో ఇప్పుడు నేను చెప్తాను మిగతాది. సో ఇదండి ఈ వారం విజేతలతో విజయ్యాదవ్. ఈ వారం నాతో చూశారు, మళ్ళీ వచ్చే వారం ఇంకో విజేతతో మీ విజయ్యాదవ్ మీ ముందుకు వస్తాడు. అంటిల్ దెన్ టేక్ కేర్, బాబాయ్, స్టే సేఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, నోటిఫికేషన్ మీ ఫోన్లో.